తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన టీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఫత్తు రాజకీయ పార్టీగా అవతరించింది. బోటాబోటీ మార్కులతో 2014లో అధికారంలోకి వచ్చి ప్రజావిశ్వాసం పొంది 2018లో 88 సీట్లతో వీర విహారం చేసింది. అయితే బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ప్రజల ఆదరణ పొందలేకపోయింది. గడిచిన 5 ఏళ్లలో రాజకీయంగా అనుసరించిన విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. దీనికి తోడు జాతీయ పార్టీల దూకుడు కారణంగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలన్న బీఆర్ఎస్ కల నెరవేరలేదు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నా సంస్థాగతంగా పటిష్టమైన క్యాడర్ను నిర్మించలేకపోవడంతో ఇబ్బందుల్లో పడింది. మరోవైపు ఫిరాయింపుల ప్రవాహం నాయకత్వాన్ని కుదిపేస్తోంది. నమ్ముకున్న వాళ్లే నట్టేటముంచి పరాయి పంచన చేరుతుంటే బలంగా విమర్శించలేని దుస్థితి నెలకొంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు పార్టీకి చావో రేవో అన్నట్టుగా మారాయి. భవిష్యత్తు ప్రశ్నార్థకమన్న విమర్శల మధ్య బీఆర్ఎస్ జెండాను నిలబెట్టుకోవడం సవాల్గా మారింది. రంగంలోకి దిగి పార్టీని నడిపించేందుకు సర్వశక్తులు వడ్డుతున్న కల్వకుంట్ల తారక రామారావుతో ఎక్స్క్లూజివ్ క్రాస్ ఫైర్. సో మనతో ఉన్నారు కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు. తారక రామారావు గారు నమస్కారం. నమస్తే అండి. 4 నెలల క్రితం అధికారంలో ఉన్నారు. 4 నెలలైంది అధికారం కోల్పోయి. రియలైజేషన్ కంప్లీట్లీ వచ్చేసినట్టేనా? ఏ విషయం, ఎందుకు ఓడిపోయాం, మనం ఎక్కడ తప్పు చేశాం, ఈ తప్పుకి కారణాలు ఎవరు, ఏంటి, పూర్తిగా అన్వేషించుకున్నారా, ఆలోచించారా, రియలైజ్ అయ్యారా? అంటే రజనీ గారు, ఇప్పుడు నేను మీతో ఇదే స్టూడియోలో గతంలో మాట్లాడిన ఎన్నో సందర్భాల్లో ఒక విషయం చెప్పాను. మేము ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభమైన తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన తర్వాత చివరికి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక దశలో నిజానికి మా పార్టీ అంతర్ధానం అవుతుంది, కాంగ్రెస్లో మర్జర్ చేయాలని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. సరే, మా అదృష్టం అది జరగలేదు. జరగకపోవడం వల్ల తెలంగాణ ప్రజల అదృష్టం కూడా. ఒక తెలంగాణ కంటూ ఒక బలమైన గొంతు ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజు ఎన్నికలకు వెళ్ళిపోయాం. 14లో అధికారంలోకి వచ్చాం. నేను నిజంగా ఇది, నేను మీరు కావాలంటే మీ పాత రికార్డులు కూడా తీసి చూడండి, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నా. అసలు అధికారంలోకి వస్తామని కల కూడా ఎన్నడూ అనుకోలేదు. తెలంగాణ వస్తే చాలా అనుకుని వచ్చిన వాళ్ళం. 10 ఏళ్ళు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి సర్వదా శతత రుణపడి ఉంటాం, అందులో రెండో మాట లేదు. ఇప్పుడు కొత్త పాత్ర ఇచ్చారు ప్రజలు. నేను ఈ మాట మేము ఓడిపోయిన నాడు డిసెంబర్ 3 సాయంత్రం కూడా ఇదే మాట చెప్పాను. 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు కొత్త పాత్ర ఇచ్చారు. తప్పకుండా ఆ పాత్రలో కూడా 39 సీట్లు, అది కూడా మామూలుగా ఇవ్వలేదు. కాబట్టి డెఫినెట్గా రాణిస్తాం అనుకుంటా చెప్పాను. కానీ అధికారం అనేది మత్తు లాంటిది. మత్తు వదలటం అంత ఈజీ కాదు. బీఆర్ఎస్కు దట్టు మీ అందరికి ఇంకా మత్తు వదలలేదు అని అంటున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళకి కూడా మత్తు ఎక్కుతుంది అనుకోండి. కాదు కాదు, మత్తు అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, మాకు అప్పుడప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో మాకు ఆశ్చర్యంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు లేచి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అంటారు, ఇంకొక ఆయన లేచి మమ్మల్ని మంత్రులు అంటాడు. అంటే ప్రభుత్వంలో ఇంకా మేమే ఉన్నామని, ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నామనుకొని వాళ్ళు ఇంకా కూడా అదే పద్ధతుల్లో వాళ్ళు ఉన్నారు తప్ప మేమేమీ లేము. మాకు చాలా స్పష్టంగా ఒక విషయం మాత్రం అర్థమైంది, ప్రజలు మా పర్ఫార్మెన్స్ని ఎక్కడ కూడా చిన్నగా చూడలేదు. కాకపోతే కొన్ని విషయాలు, ప్రజా సంబంధాల విషయంలో, ఇతరత్ర విషయంలో కొంత డెఫినెట్గా అసంతృప్తి ఉండిన మాట వాస్తవం. మీరు కాబట్టి చూస్తే ఒక్కటి రజనీ గారు, ఓవరాల్గా ఎలక్షన్ జరిగింది, సరే మేము ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఓటింగ్ శాతం తీసుకుంటే 1.85% మాత్రమే తేడా, నెంబర్ 1. రెండవది, 14 సీట్లలో రజనీ గారు మా ఓటమి చాలా స్వల్పమైన తేడాతో, ఉదాహరణకి జుక్కల్లో 1,152 ఓట్లు, అదేవిధంగా పక్కకి పోతే దేవరకద్రిలో 1,300 ఓట్లు, మొత్తంగా 14 సీట్లలో మాకు ఓటమి జరిగింది 6,000 కంటే తక్కువ ఓట్లతో. ఆ 14 సీట్లలో మేము 7 గెలిచున్నా ఈరోజు మనం వేరే మాటలు మాట్లాడుకుంటుంటాం. కాబట్టి నేను పాయింట్ ఏంటంటే, స్వల్ప తేడాతో ఓటం పాలేం, దానివల్ల బాధ ఏం లేదు. కానీ ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఒక 10 సంవత్సరాలు మీరు తెలంగాణలో తిరుగులేని విధంగా అధికారం చలాయించిన తర్వాత ఏ పాయింట్ దగ్గర మీరన్న 1,000 ఓట్లు, 2,000 ఓట్లతో చిన్న చిన్న ఉన్నాయి. చిన్న చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను 17 లోక్సభ స్థానాలకు సంబంధించి చాలా సుదీర్ఘమైన సమీక్షా సమావేశాలు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 మంది 200 మందిని పిలుచుకొని మా పార్టీ ఆఫీసులోనే చాలా సుదీర్ఘంగా చేసుకున్నాం. తర్వాత ఈ 120 రోజుల్లో కూడా చాలా సందర్భాల్లో తిరుగుతున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు, మండల సమావేశాలు పోయినప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఒక 4-5 అంశాలు జనరల్గా చెప్పాలి అంటే, 1, సమాజంలో వచ్చిన కొన్ని మార్పులు మేము పసిగట్టలేకపోయాం. ఉదాహరణకి దళిత బంధు అనే ఒక అద్భుతమైన కార్యక్రమం తెచ్చాము. ఉద్దేశం చాలా మంచిది, డెఫినెట్గా చాలా చాలా మంచి ఉద్దేశంతో తెచ్చిన కార్యక్రమం. అల్టిమేట్గా కేసీఆర్ గారు ఆలోచన ఏంటంటే, ఒక పిరమిడ్ అనుకుంటే సమాజంలో అట్టడుగున ఉన్న దళిత వర్గానికి మొదలు, ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా దారిద్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ళల్లో అత్యంత బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే, వల్నరబుల్గా ఉన్న వాళ్ళు ఎవరు అంటే దళితులు.
సో మొదలు వాళ్ళకి చేసిన తర్వాత ఒక్కొక్క వర్గానికి చేసుకుంటూ వద్దాం అనేది ఆయన ఆలోచన. ఉద్దేశం మంచిది, కానీ మేము కమ్యూనికేట్ చేయడంలో విఫలమయ్యాం. మిగతా వారికి మీకు కూడా వస్తుంది, తొందరపడకండి. ఇవాళ మొదలు దళితులతో ప్రారంభమైన తర్వాత బలహీన వర్గాలకు వస్తుంది, గిరిజనులకు వస్తుంది, మైనార్టీలకు వస్తుంది, అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు వస్తుంది అని చెప్పడంలో మేము ఫెయిల్ అయ్యాం. అంటే నాయకత్వం, క్యాడరు, మేము దాన్ని సమర్థవంతంగా ప్రజలకు చెప్పడంలో, కన్విన్స్ చేసుకోవడంలో మేము ఫెయిల్ అయ్యాం. రెండవది, రైతు బంధు విషయంలో కూడా ఒక అద్భుతమైన పథకం పెట్టాము, 70,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసామని సంబరపడ్డాం తప్ప, 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసామని సంబరపడ్డాం తప్ప, చిన్న రైతులు పెద్ద రైతుల పట్ల కొంత ఎట్లా అంటే, నాకు 2 ఎకరాలు ఉందండి, రజనీకాంత్ గారికి 20 ఎకరాలు ఉంది, నా 2 ఎకరాలకు నాకు రైతు బంధు వస్తుంది, కానీ నాకు వచ్చిన దానికంటే ఎక్కువ సంతోషం రజనీకాంత్ గారికి ఎందుకు ఇస్తున్నారు అనే ఒక ప్రశ్న. అంటే తప్పు కాదు, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, జలసీ అనలేను, అదొక ప్రశ్న. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారో అవసరం లేదు కదా. ఇట్లాంటి కొన్ని మేము పసిగట్టలేకపోయాం. మూడవది, సహజంగా ఇక 10 ఏళ్లలో మేమంతా కూడా ఇది మా రాష్ట్రం, మనం తెచ్చిన రాష్ట్రం, కష్టపడి ప్రభుత్వం నడుపుతున్నాం, కష్టపడి అదే పనిలో పడ్డాం, ఏ పంచాయతీలు పెట్టుకోలేదు, పగ తీర్చుకునే కార్యక్రమాలు, ప్రతీకార ఎజెండాలతో మేము పనిచేయలేదు. ఆ క్రమంలో పార్టీ నిర్మాణానికి కూడా కొంత, మేము పార్టీ కార్యకర్తలను కూడా కొంత చేయాల్సినంత వారికి మేము సహాయం కానీ ఇంకోటి కానీ కొంత దూరమైన వాట పసిగట్టలేదు అని అంటున్నారు. దట్ మీన్స్ మీరు ప్రజలకు దూరం అయిపోయారు అనే విషయాన్ని గుర్తించారా ఆ 10 సంవత్సరాల కాలం? దూరం అయిపోయామనే తప్పండి, మేము నిత్యం 10 ఏళ్ళు కూడా మీరు చూస్తే మేము తీసుకునే కార్యక్రమాలు, హరితహారం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, మేము తీసుకునే సంక్షేమ కార్యక్రమాలు, ఆసరా పెన్షన్లు కావచ్చు, బహుశా ఈ దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలు ఇంత స్థాయిలో చేసిన కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఆ సంక్షేమ కార్యక్రమాల పంపిణీలో నిరంతరం మా ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉన్నారు, మేమందరం కూడా మంత్రులుగా పసిగట్టలేదు ఫీల్ అయ్యారు. ఉంటుంది కదా న్యాచురల్. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో ఎట్లా ఉంటుంది రజనీ గారు అంటే, మీరు చూడాలనుకున్నదే చూస్తారు, మీరు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చూపిస్తారు, ప్రతిపక్షంలో కూడా అట్లాగే ఉంటుంది, అన్ని రకాలుగా అట్లాగే ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న తేడాలు, అంటే కొంతమంది ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వచ్చినా అవి ఏముందిలే చిన్న ఆరోపణలు అనుకున్నాం, అంటే ఎందుకు నిజం లేదని తెలుసు కాబట్టి. కానీ ప్రజలు దాన్ని అట్లా చూడలే, ప్రజలు అట్లాంటి వాళ్ళని ఎందుకు తీసుకున్నారు, మీరు అట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టారు, ఇట్లా కొన్ని కారణాల వల్ల జరిగింది తప్ప, కేసీఆర్ గారు ఏ రోజైతే ఓటమి పాలయ్యారో సర్వే సర్వత్రా నేను విన్న ఒక మాట, నాకు నవ్వొచ్చింది కూడా, అయ్యో పోతే మా ఎమ్మెల్యే ఓడిపోతారు అనుకున్నాం, కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే విషయం మాత్రం మాకే నమ్మశక్యంగా లేదు అనే మాట ఎంతమంది నుంచి విన్నానంటే చాలామంది. కానీ ఓటింగ్ సరళి వచ్చిన ఓట్లను బట్టి చూస్తే క్లియర్ కట్ డివిజన్ కనిపిస్తుంది. అర్బన్ ఓట్లు మీ దగ్గర ఉన్నాయి, రూరల్ ఓట్లు కాంగ్రెస్ దగ్గర ఉన్నాయి. దట్ టు సౌత్ తెలంగాణ కాంగ్రెస్ చేతిలో ఉంది, నార్త్ తెలంగాణ బీజేపీ చేతిలో ఉంది. ఇలా అర్బన్ అంటే హైదరాబాద్ మీ దగ్గర ఉంది, ఇలా క్లియర్ కట్ 3 పార్టీలు పంచుకున్నాయి. ఓటర్ల మదిలో కూడా మీరు అర్బన్ ఓటర్ల మదిలోనే ఉన్నారు, రూరల్ ఓటర్లలో ఎక్కడో మీకు లోపం జరిగింది అనేది క్లియర్ కట్ అర్థం కాలేదు. లేదండి, తప్పు మీరు చెప్పేది. ఎందుకంటే మాకు వచ్చినాయి 39 సీట్లు, 119లో 39 అంటే సరిగ్గా 3వ వంతు. మేమేమీ రౌట్ కాలేదు, మేమేమీ ప్రజల చేత తిరస్కరించబడలేదు. ఇంకో 14 సీట్లు ఇందాక నేను చెప్పినట్టు మేము కోల్పోయింది కూడా కేవలం 6,000 కంటే తక్కువ ఓటుతో, అంటే less than 2.5%. సో అట్లా చూసినప్పుడు ఇవాళ మీరు చూస్తే హైదరాబాద్లో 16 సీట్లు గెలిచాం జిహెచ్ఎంసీ పరిధిలో, మిగతా 23 సీట్లు రూరల్లోనే కదా గెలిచింది, రూరల్ డిస్ట్రిక్ట్సే కదా. కాబట్టి రూరల్ లేదో మేము లేము అనేది తప్పు. ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే మెదక్లో 7 స్థానాలు గెలిచాం, కరీంనగర్లో 5 స్థానాలు గెలిచాం. అట్లా చూసుకుంటూ పోతే ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం ఉంది ఇవాళ, టీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం లేని ఏ జిల్లా లేదు ఉమ్మడి జిల్లా తీసుకుంటే. కాబట్టి దీనికి కారణాలు 100 ఉన్నాయి, ఇప్పుడు దాన్ని పెట్టుకుంటే చర్చ క్విక్గా దీన్ని కంప్లీట్ చేస్తాను. కాంగ్రెస్ మార్పు కావాలంది, మీరేం పాజిటివ్ ఓటు కావాలన్నారు, ప్రజలు యాంటీ బీఆర్ఎస్ ఓట్లు వేశారనుకుంటున్నారా, మార్పు కావాలన్న కాంగ్రెస్ లోగన్ యాక్సెప్ట్ చేశారను? నేను అనుకోవడం అయితే ప్రజలు తప్పు చేయలేదు, నేను ప్రజలను నిందించను, ప్రజలు తప్పు చేశారన్న మాట పొరపాటును కూడా మాట్లాడను. ఎందుకంటే ప్రజలు, అదే ప్రజలు ఈరోజు తప్పు చేశారు నేనంటే, మరి 2014లో 2018లో అదే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. కాబట్టి ప్రజలు తప్పు చేయలేదు, తప్పులు మేము కొన్ని చేశాము, తప్పకుండా సవరించుకుంటాము. సవరించుకొని ఇప్పుడు నేను చెప్పినవి తప్పులు కూడా పెద్దవేం కాదు, సమాజంలో వచ్చిన మార్పులు గ్రహించలేకపోవడం, కొన్ని కార్యక్రమాలను ఫైన్ ట్యూన్ చేయడం, కొన్ని చోట్ల అవసరమైతే అభ్యర్థులు మార్చాల్సి ఉంటే మార్చకపోవడం, ఇలాంటి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని సవరించుకొని ముందుకు పోతే ఏ డోకా లేదు. కానీ ఇప్పుడు మీరు అన్నారు గతం గత, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అన్క్వశ్చనబుల్ లీడర్ కేసీఆర్, అన్క్వశ్చనబుల్ పార్టీ బీఆర్ఎస్. ఎందుకు అని అంటున్నారు, తెలంగాణ తెచ్చిన పార్టీ, ఉద్యమ పార్టీ, తెలంగాణ కోసమే తెలంగాణ ఇంటి పార్టీ. ఇప్పుడు ఇదే ఇంటి పార్టీ నుంచి మొన్నటి వరకు అందరూ వచ్చారు, ఇప్పుడు ఇదే ఇంటి పార్టీ నుంచి అందరు వెళ్ళిపోతున్నారు. వలసలు వెళ్ళిపోవటాన్ని ఆపలేని పోవటం అనేది లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా, పార్టీ బలహీనత కాదా?
అందరూ వెళ్ళిపోతున్నారు అంటే, ఇప్పుడు మాకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. అందులో ఒక అమ్మాయి లాస్య గారు చనిపోయారు, 38 మంది ఉన్నారు. 38 మందిలో 3 పోయారు. 3 పోతే అందరూ పోయారు. 23 మంది క్యూలో ఉన్నారు. ఎల్పీ మా విలీనం కాబోతుందని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటుంది. ఒకవేళ ఎల్పీ విలీనమే చేసుకునేది ఉంటే 3 కండువాలు కప్పరు కదా రజనీకాంత్ గారు. కామన్ సెన్స్ పాయింట్ అది ఏంటంటే, 23ని చేర్చుకునే అవకాశమే ఉంటే ఆ 23ని కూడా 26 మందిని కలిపి చేసుకుంటారు. అదేది లేదు కాబట్టి, అదంతా బోగసు డొల్ల కాబట్టి, వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు కండువాలు కప్పుకొని వారిని వాళ్ళ బతిలాడుకుని మరీ టికెట్లు ఇచ్చుకుంటున్నారు. ఇంకొక మాట, పోతున్నారు అన్నారు. మా కారు ముందే ఓవర్లోడ్ ఉందండి. ఇప్పుడు ఇది ఈరోజు కొత్త సమస్య కాదు మాకు. 2014 తర్వాత మాకు వచ్చిన సమస్య ఏంటంటే, చాలామంది పార్టీలో చేరారు, అన్ని పార్టీల వాళ్ళు. కాంగ్రెస్ ఓవర్లోడ్ చేసుకున్నారు, ఓవర్లోడ్ మీరే చేసుకున్నారు. అది కూడా మేము చేసిన ఒకనొక తప్పు, అది కూడా చెప్తున్నాను మీకు ఓపెన్గా చెప్తున్నాను. అది కూడా మేము చేసిన ఒకనొక చిన్న పొరపాటు కాబట్టి ఇవాళ కొంతమంది కారు దిగిపోతున్నారు, పర్వాలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు నేను ఇబ్రహీంపట్నం మీటింగ్ పోయాను, కార్యకర్తల సమావేశం. అడుగుపెట్టి లోపల పోతుంటే ఒక పిల్లోడు, యంగ్స్టర్, ఒక 25-30 ఏళ్ళు ఉంటాము, చేయబట్టి ఆపాడు. నా పేరు సుర్వి బాలరాజ్ గౌడు, నేను ఏదో ఊరు పేరు చెప్పాడు, పడాలపల్లి అనుకుంటా. పడాలపల్లి గ్రామశాఖ అధ్యక్షుణ్ణి, నేను గ్రామశాఖ అధ్యక్షుణ్ణి, నేను గట్టిగా ఉన్నాను, మీరు గట్టిగా ఉండండి, మధ్యలో మీరేం భయపడాల్సిన అవసరం కానీ బాధపడాల్సిన అవసరం కానీ లేదు, బ్రహ్మాండంగా కలిసి పనిచేద్దామని చెప్పాడు. అంటే కింది స్థాయిలో కార్యకర్తల్లో ఆ ఉత్సాహం ఉంది, ఇబ్బంది లేదు. ఇంకోటి రజని గారు, మాకు 24 ఏళ్లలో ఇది ఏది కొత్త కాదండి. ఇప్పుడు మీరు చెప్పేది ఏదో అస్తిత్వానికే ముప్పు, టీఆర్ఎస్ ఉండదు, పోతుంది, మాయమైపోతుంది అని మాట్లాడే మాటలు మాకు కొత్త కాదు. 2001లో పార్టీ కేసీఆర్ గారు పెట్టినాడు, మకలో పుట్టింది పుబ్బలో పోతుంది అనే డైలాగు ఆ రోజు విన్నాం. 2004 తర్వాత కేసీఆర్ గారు యూపీఎని వదిలిపెట్టిన తర్వాత 2006లో ఇలాగ అస్తిత్వం ఉండదని మాట్లాడిన మాటలు ఆ రోజు విన్నాం. 8లో మేము ఉప ఎన్నికలకు పోతే 16 సీట్లకు గాను 7 గెలిస్తే వీళ్ళది అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అన్నారు. 2009లో మేము 45 సీట్లు పోటీ చేసి 10 సీట్లే గెలిస్తే ఆ రోజు చాప్టర్ క్లోజ్ అన్నారు. ఇట్లా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 15 నెలల్లో ఉద్యమ పార్టీగా సక్సెస్ అయ్యాం, తెలంగాణ తెచ్చాం. ప్రభుత్వంగా సక్సెస్ అయ్యాం, 2 సార్లు గవర్నమెంట్లోకి వచ్చాం. రిమెంబర్, కేసీఆర్ ఇస్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఇన్ తెలుగు స్టేట్స్, ఎంటైర్ 56 ఇళ్లలో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ కంటిన్యూస్గా కేసీఆర్ గారే. కాబట్టి ఉద్యమ పార్టీగా సక్సెస్ అయ్యాం, ప్రభుత్వంగా సక్సెస్ అయ్యాం, తెలంగాణ 1గా నిలబెట్టాం. కొన్ని కారణాల వల్ల అవతల వాళ్ళ అరచేతిలో వైకుంఠం చూపెట్టడం వల్ల ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు ప్రతిపక్షంగా కూడా, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తప్పకుండా విజయం. అసలు ప్రతిపక్షం కూడా మీరు ఉండగలుగుతారా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఎందుకు అనంటే, గతంలో మీరు అంటున్నారు టీఆర్ఎస్ పెట్టిన దగ్గర నుంచి 2001 నుంచి చాలా పరిణామాలు మీరు చూశారు, చాలా మంది పార్టీ వదిలిపెట్టేళ్ళారు, కేసీఆర్ను కూడా తిట్టి వెళ్ళిపోయిన చరిత్ర ఉంది. కానీ అది సమైక్య రాష్ట్రంలో. ఇప్పుడు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, విభజించబడిన రాష్ట్రంలో అన్క్వశ్చనబుల్ లీడర్ అదే అంటున్నాను. కేసీఆర్ నిన్న మొన్నటి వరకు అన్క్వశ్చనబుల్ లీడర్ ఉన్నారు, ఇప్పుడు ప్రతిదానికి పాయింట్అవుట్ చేస్తున్నారు కేసీఆర్ని. గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్కి ఉండేది, ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన తర్వాత అస్తిత్వాన్ని కోల్పోయారు అని అంటున్నారు. సో ఇవన్నీ కారణం కాదా వెళ్ళిపోవడానికి? రజనీ గారు, నేను ఒక మాట అంటాను, మీకు అతిశయోక్తి అనిపించినా తర్వాత మీరు విశ్లేషించుకోండి, చూసేవాళ్ళు కూడా విశ్లేషించుకోవచ్చు. గత 2.5 దశాబ్దాలుగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈరోజు తెలంగాణలో కానీ, రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు ఒక్కరే. ఆయన మాట్లాడితే సంచలనం, ఆయన మౌనము సంచలనమే. ఆ కేసీఆర్ చుట్టూనే 2.5 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలోని రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. నేను మీకు ఈరోజు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, మరొక 10 దశాబ్దాల పాటు కూడా కేసీఆర్ గారి చుట్టూనే ఈ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటున్నాను, పరిస్థితులు మారినాయి, అది గుర్తు. నేను అదే చెప్తున్నాను మీకు. ఇలా పరిస్థితులు మారినాయని జోషాలు చెప్పేవాళ్ళు, పార్టీలు పోతాదని చెప్పేవాళ్ళు మేము ఇదివరకు కూడా చూసాం. నేనేమన్నా అంటే, పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతాయి, ఎప్పుడు నిశ్చలంగా ఏది ఉండదండి, డైనమిక్గా ఉండాలి. పార్టీలు డైనమిక్గా ఉండాలి, నాయకత్వం డైనమిక్గా ఉండాలి. మారుతున్న కాలానికి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మేము కూడా మా వైఖరులు కూడా మార్చుకోవాలి. ఇప్పుడే నేను చెప్పాను, కొన్ని పొరపాట్లు చేశాము, వాటిని సరిదిద్దుకుంటాం, తప్పకుండా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విజయం సాధిస్తామని నా విషయం. పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు గాన్, కడియం శ్రీహరి సీనియర్ మోస్ట్ నాయకుడు, దళిత నాయకుడు గాన్, పట్నం మహేందర్ రెడ్డిని ఎంతో నమ్మకంతో తీసుకొచ్చి పెట్టుకున్నారు గాన్, ఫ్యామిలీ గాన్, రంజిత్ రెడ్డి మీ క్లోజ్ అసోసియేట్ గాన్, గూడెం నగేష్ దళితుడు గాన్, ఆరూరు రమేష్, గూడెం నగేష్ గారు గిరిజనుడు, ఆదివాసి గిరిజనుడు గాన్, ఆరూరు రమేష్ గాన్ దళితుడు, ఆయన వరంగల్ తెలంగాణ గడ్డ పురిటి గడ్డ ఉద్యమాల గడ్డలో గాని, ఇంతమంది వెళ్ళిపోయినా కూడా ఇంకా మీ కాన్ఫిడెన్స్ ఏమనుకోవాలి? ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? కాన్ఫిడెన్స్ ఏంటంటే రజనీ గారు, ఈ దేశంలో ఆయారాం గయారాం సంస్కృతిని తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు తెలుసు కదా, హర్యానాలో ఆయారాం గయారాం అనే కల్చర్ వచ్చిందే, ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉండి తెల్లారడ్డు జంపు చేసి ఆ బ్యాచ్ అంతా కూడా అలాంటి వాటిని పెంచి పోషించింది బీఆర్ఎస్. కాదు, మీరు చెప్పే శుద్ధ తప్పు, అందుకే చెప్తున్నాను నేను.
ఆయారాం గయారాం అనే కల్చర్ ఈరోజు రాలేదు. ఇందిరాగాంధీ టైంలో 1980వ దశకంలోనే ఇందిరాగాంధీ గారు స్వయంగా ప్రభుత్వాల కూల్చివేతలో చాలా అత్యుత్సాహంతో ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేసి ఆనాడు ఆయారాం గయారాం కల్చర్ని ప్రమోట్ చేసిందే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. తదనంతరం 2004లో మాతో పొత్తు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి నమ్మబలికి ఆనాడు పొత్తు పెట్టుకున్న తర్వాత మేము గెలిచిన సీట్లు 26. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. 26 మంది టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల్లో 10 మందిని ఆనాడు లాక్కున్నది కాంగ్రెస్ పార్టీ, మీకు గుర్తుండాలి. ఆ రోజు సురేష్ రెడ్డి గారు, ఈరోజు మాతో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, వారు ఆనాడు స్పీకర్. 10 మంది ఇదే, ఇప్పుడు మీరు చూడండి, కంభంపాటి లక్ష్మారెడ్డి, నరసింహారెడ్డి గారు, మాందాటి నరసింహారెడ్డి గారు, తర్వాత సారారాణి గారు, జగ్గారెడ్డి గారు, 10 మందిని ఆ రోజు లాక్కొని ఈ ఫిరాయింపుల ప్రక్రియకు బీజం వేసింది, మొదలుపెట్టిందే కాంగ్రెస్. వాళ్ళు నేర్పిన తర్వాత నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు మేము కూడా చేసాం, అది కూడా చేసాం, నీ చాదంటలేదు. కానీ మేము చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా చెప్తాను మీకు. మేము శాసనసభ పక్షాలను రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ ఐ థింక్ షెడ్యూల్ 10 ఆఫ్ కాన్స్టిట్యూషన్ అలౌస్ ఫర్ మర్జర్స్, అంటే 2/3 మంది కానీ ఒక శాసనసభ పక్షంలో కనుక వేరే పార్టీలో విలీనం అవుతాము అంటే రాజ్యాంగబద్ధంగా ఇట్స్ అలౌడ్. సో 18 మంది శాసనసభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో 12 మంది మా పార్టీలోకి వచ్చి విలీనమయ్యారు. బీఎస్పీ పార్టీ విలీనమైంది, టీడీఎల్పీ కూడా అట్లాగే విలీనమైంది. అది రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియ. ఇరియాల మీరు అడగొచ్చు, మీ పార్టీలోంచి పోతేనేమో ఒక మాట, మీరు చేస్తే సంవత్సరం, వాళ్ళు చేస్తే వ్యభిచారం. తేడా ఏంటంటే ఆనాడు శాసనసభ పక్షాలు విలీనమైనాయి. ఇంకొక మాట, శాసనసభ పక్షం అంటే 2/3 ఇది కావడం, మర్జర్ కావడం. ఈరోజు ఏం జరుగుతోంది, 39 మందిలో రాహుల్ గాంధీ గారు ఒకవైపు మేనిఫెస్టో తీస్తారు తుక్కుగూడాలి, ఏమని, ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే అని. అదే వేదిక మీద దానం నాగేంద్రుడు, అదే వేదిక మీద తెల్లం వెంకట్రావు, భద్రాచలంలో బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యే, ఖైరతాబాద్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే. చెప్పుకోవడానికన్నా కొన్ని సిగ్గుపడాలి కదా. వేదిక మీదనేమో ఉపన్యాసాలు, వెనకాలేమో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాబట్టి నేనేమన్నా అంటే దానికి దీనికి తేడా ఏంటి అంటే అది మర్జరు, రాజ్యాంగబద్ధంగా అలౌడు, చట్టబద్ధంగా అలౌడు, దాన్ని స్పీకర్ గారు రాటిఫై చేశారు. ఇది ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. 3 నెలల్లో ఒక పార్టీలో గెలిచిన శాసనసభ్యుడు ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే 3 నెలల్లో స్పీకర్ గారు తీర్పు ఇవ్వాలి అని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళు ఆచరణ సగటు బీఆర్ఎస్ కార్యకర్త తరపు నుంచి అడుగుతాను, ఈరోజు పార్టీలోంచి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని అంటే, వాళ్ళని నిరూపించలేకపోతున్నారు అని అంటే, వాళ్ళందరూ అవకాశవాదులు అంటారా? అలాంటి అవకాశవాదుల్ని మీరు మీ పార్టీలోకి తీసుకొచ్చుకోనో లేకపోతే మీ పార్టీలో పెంచి పోషించిన దానికి మీరేం సమాధానం చెప్తారు? డెఫినెట్గా ఒకటైతే చెప్పగలనండి. ఇప్పుడు కడియం శ్రీహరి గారు, కడియం శ్రీహరి గారు పార్టీలోకి వచ్చింది 2013లో, రాగానే ఆయన పార్టీ ఎంపీ చేసింది. ఎంపీ అయిన తర్వాత ఒకనొక సందర్భంలో తిరిగి ఆయనను ఇక్కడ శాసనసభకు తీసుకొచ్చి ఆయనను వెంటనే ఉప ముఖ్యమంత్రి చేసినారు కేసీఆర్ గారు. ఎమ్మెల్యే చేశారు స్టేషన్ గన్పూర్ నుంచి, ఎమ్మెల్సీ చేశారు, తర్వాత తిరిగి మళ్ళీ మొన్న ఎమ్మెల్యే చేశారు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురు కూడా ఎంపీ టికెట్ ఇచ్చారు. కేసీఆర్ గారిని చాలామంది మోసం చేశారు 24 ఏళ్లలో, కానీ నాకు తెలిసినంత వరకు కడియం శ్రీహరి గారు చేసిన మోసం అయితే ఎవరు చేయలేదు. ఎందుకంటే ఎంపీగా టికెట్ కూడా తీసుకొని నాకు ఫోన్ చేశారు ఆయన, ఎవరికో కాదు, ఫోన్ చేసి మా అమ్మాయికి ఆశీర్వాదం కావాలా కేసీఆర్ గారిది, అనౌన్స్ అయిన తర్వాత వెళ్ళి కలవలేదు అంటే నేనే ఏర్పాటు చేసి, నేను ఎక్కడికో వెళ్ళాను, ఏర్పాటు చేసి వెళ్ళాను. ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి సార్తో భోజనం చేసి ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు సాయంత్రం కల్లా పార్టీ ఫిరాయించడం అంటే ఇక ఇంతకు మించిన మోసం ఇది ఉండదు, నయవంచనది, దగా గొంతుకోయడం. రెండోది కేశవరావు గారు, కేశవరావు గారు పార్టీలోకి రాజ్యసభ సభ్యుడిగా ఆనాడు టీఆర్ఎస్ కూడా ఓట్లేసింది మొదటిసారి ఆయన రాజ్యసభకు పోటీ చేసినప్పుడు. 2 సార్లు రాజ్యసభ ఆయనకి మళ్ళీ తిరిగి పార్టీ అవకాశం ఇచ్చింది. సెక్రటరీ జనరల్గా కేసీఆర్ గారి తర్వాత 2వ స్థానం వారిని కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత వారి కుమార్తెను మేయర్గా చేశారు కేసీఆర్ గారు. వాళ్ళ అబ్బాయికి కూడా గత 7 సంవత్సరాలుగా ఒక కార్పొరేషన్ చైర్మన్గా కూడా అవకాశం ఇచ్చారు. ఇంకా ఏం చేయాలి ఆయనకి, ఏం చేయాలని పోయారు అంటే ఇది మా తప్ప వారి తప్ప అంటే ఎట చెప్పాలి నేను ఇది అల్టిమేట్గా. ఎక్కడో చెప్పినట్టు విన్నాను, రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసాం, రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసాం రాలేదు. రెస్పెక్ట్ రికగ్నిషన్కి సెక్రటరీ జనరల్ పోస్ట్ కంటే, 3 సార్లు రాజ్యసభ కంటే, మేయర్ హైదరాబాద్ లాంటి మహానగరానికి మేయర్ పదవి కంటే, అదేవిధంగా ఒక కార్పొరేషన్ మత్తున్నతమైన కార్పొరేషన్ చైర్మన్గా కంటే ఇంకేం రెస్పెక్ట్ కావాలి అంటే నేనేమన్నా అంటే పోయేటప్పుడు కుంటి సాకులు ఎత్తుకుంటారు, 2 రాళ్ళేసిపోతారు, దానిలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకసారి మోసపోతే మన తప్పు, ఒకసారి మోసపోతే అవతల వాళ్ళ తప్పు, మళ్ళీ మోసపోతే మాత్రం మా తప్పు. ఇక్కడ నుంచి అయినా ఆ తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ఇక మీదట సగటు బీఆర్ఎస్ కార్యకర్తలకి అవకాశం ఉంటుంది, పనిచేసే వాళ్ళకి అవకాశం ఉంటుందా, పారాచూట్లో పక్క పార్టీ నుంచి వచ్చే వాళ్ళ మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి బీఆర్ఎస్లో, రియలైజేషన్లో. ఇవాళ వరంగల్ పార్లమెంటు అభ్యర్థి ఎంపిక జరిగింది, మామి చాలా ఒత్తిడి ఉండింది.
వేరే పార్టీలోంచి ఇద్దరు నాయకులు ఫోన్ చేసి మేము వస్తాం మాకు టికెట్ ఇవ్వండి అని. కానీ వాళ్ళ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయమే గొప్ప తార్కాణం. ఎవరు తీసుకున్నారు? కడియం కావ్య గారు, శ్రీహరి గారు మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే 2001 నుంచి పార్టీలో ఉండే డాక్టర్ సుధీర్ కుమార్ అనే ఒక సోదరుడికి, ఆయన ఇదివరకు జడ్పీ వైస్ చైర్మన్గా 2 సార్లు చేశారు, ఇప్పుడు హనుమకొండ జడ్పీ చైర్మన్గా ఉన్నారు, చదువుకున్న వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, డాక్టర్ గారు. ఇవాళ ఆయనకి 24 ఏళ్ళు పార్టీకి సేవ చేసిన సుధీర్ గారికి ఈరోజు అవకాశం ఇచ్చారు. ఇది ఒక ఎగ్జాంపుల్. కేసీఆర్ గారు పారాచూట్ లీడర్స్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు, పార్టీ నుంచి వదిలి వెళ్ళిన వాళ్ళని తిరిగి తీసుకోవడానికి సిద్ధంగా లేరు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. భవిష్యత్తులో కూడా అదే బాటలో నడుస్తుంది. సో బీఆర్ఎస్, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా పేరు మార్చి తప్పు చేశామని రియలైజ్ చేసిన ఉందా? తప్పు కాదండి. ఇప్పుడు కేసీఆర్ గారు కనుక 3వ సారి ముఖ్యమంత్రి మొన్న అయ్యుంటే, హ్యాట్రిక్ కొట్టింటే, ఈ పార్టీకే జాతీయ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఆయన తప్పకుండా చాలా క్రియాశీలంగా ఇతర రాష్ట్రాల్లో వ్యవహారం చేసేవారు. మాకు స్పష్టమైన ఎజెండా ఒకటి ఉండింది, తెలంగాణలో మేము సాధించిన విజయాలు దేశంలో సాధించాలి అని ఒక ఆలోచన ఉండింది. రాజకీయ నాయకుడికి ఒక గమ్యం, ఒక లక్ష్యం ఎంచుకుని దానివైపు ప్రయాణం చేయడం తప్పు కాదు, దాన్ని తప్పని నేను. కానీ పేరు ఏదో మళ్ళీ టీఆర్ఎస్గా మార్చి ఆలోచన చేస్తూ ఉంటారు యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్, మీరు ఏం క్లారిటీ చెప్తారు? నేనేమంటున్నానంటే అట్లాంటి సూచనలు వచ్చిన మాట వాస్తవం, కానీ దానిలో కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి. సో బీఆర్ఎస్ అని మార్చిన తర్వాత ద తెలంగాణ ఐడెంటిటీ మీరు అందరూ కోల్పోయారు, మీ పార్టీ కోల్పోయింది, దానివల్లే ప్రజలు కొంచెం దూరం అయ్యారు. తప్పండి, చాలా చాలా తప్పు. ఏంటంటే మారింది పేరు మాత్రమే, జెండా మారలేదు, ఎజెండా మారలేదు, నాయకుడు మారలేదు, గుర్తు మారలేదు, తెలంగాణతో మా పేగు బంధం ఎక్కడికి పోలేదు. కాబట్టి ఇప్పటికీ తెలంగాణ వదిలేసి పక్క రాష్ట్రాల మీద ఫోకస్ చేసేసరికి తెలంగాణ ప్రజలు, సో ఓకే ఇది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లైక్ అలాంటి పార్టీయే కాబట్టి దీనికంటూ ప్రత్యేకత మనం ఏం చూపించాలనే ఆలోచనకి వెళ్ళిపోయారని అంటూ. ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ విజయవంతంగా 83లో 85లో గెలిచిన తర్వాత ఒక దశలో ఆయన కూడా ఆలోచించారు భారతదేశం అనే పార్టీ పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, తర్వాత ఎన్డీఏలో కూడా ఆ కన్వీనర్గా ఆయన కూడా పనిచేసి జాతీయ రాజకీయాల్లో చాలా చాలా ప్రయత్నం చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీగానే వారు పెట్టుకున్నారు, వారు కూడా చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా 1-2 సార్లు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా రాష్ట్రాన్ని నడిపిన కేసీఆర్ గారు, ఆయన కూడా నేను కూడా జాతీయ స్థాయిలో తప్పకుండా ఎదగాలి, మా పార్టీ ఎదగాలి, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా దేశంలో వ్యవహారం నడవాలి, ఒక గుణాత్మకమైన మార్పు రావాలని కోరుకున్నారు. ఆ దిశగా కొంత ఎఫర్ట్ పెట్టారు. దానిలో తప్పుపట్టాల్సిందేం లేదు. ప్రతి ప్రయత్నం మనది సఫలమవుతుందని ఏం లేదు కదా, కొన్ని విఫలం కావచ్చు. సో దానికి బాధపడిపోయి వెంటనే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే కాదు, డెఫినెట్గా కూర్చొని నింపాదిగా ఆలోచించుకుని ఏం చేయాలో విశ్లేషించుకొని ముందుకు పోవాలి. సో ఈ పాయింట్ మీద ఫైనల్గా బ్రేక్కి వెళ్ళడానికి ముందుగా, వలసల్ని నివారించడానికి వితిన్ ద పార్టీ ఏమన్నా చేస్తున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, వలసలు బయటికి వెళ్ళిపో ఎంతమంది వెళ్ళిపోతారని మీరు అంచనా కడుతున్నారు? నేనేమంటున్నాను రజనీ గారు, అల్టిమేట్గా ఏ పార్టీ అయినా పునాదులు కార్యకర్తలు ప్రజలు. నాయకులు అనేది పైన కనబడే మకుటాలు మాత్రమే తప్ప, నాయకులను వారిని దృష్టిలో పెట్టుకుని వారి చుట్టే రాజకీయం చేయాల్సిన అవసరం ఏ పార్టీకి ఉండదు, ఉండకూడదు. అల్టిమేట్గా ప్రజల్లో పునాదులు బలంగా ఉంటే, ప్రజల ఇష్యూస్ పట్ల, ప్రజల సమస్యల పట్ల నాయకత్వానికి పట్టింపు ఉంటే, కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే ఒక మాటలో మీరు బ్రేక్ వెళ్తున్నారు కాబట్టి, గత 24 ఏళ్లలో కేసీఆర్ తయారు చేసినంతమంది నాయకులని, కేసీఆర్ గానే ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్ అనే పార్టీ తయారు చేసిన నాయకులను తయారు చేసే కర్మాగారంగా మారిపోయింది. కాబట్టి మాకు నాయకత్వాన్ని తయారు చేయడంలో మాకేమీ శక్తి లేక కాదు, ఓపిక లేక కాదు. డెఫినెట్గా భవిష్యత్తులో కూడా ప్రజలు బేస్గా, ప్రజలు కేంద్ర బిందువుగా, వారి సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు సాగుతాం. కొంతమంది నాయకులు ఉండొచ్చు, కొంతమంది పోవచ్చు, జీవితకాలం బంధాలు ఉండవు. 8 మందిలో ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకా ఇంకో 15-16 మంది వెళ్ళిపోతారు. ఏమో ఏం జరుగుతుందో ఏం తెలుసు, కాంగ్రెస్లో ఎవరు మిగులుతారో, బీజేపీలో ఎవరు మిగులుతారో ఏం తెలుసు రజనీ గారు? పార్లమెంట్ తర్వాత, బ్రేక్ తర్వాత మీరు కాదు, దీనికి ప్రధాన కారణం కూడా మీరే అని చెప్తున్నారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎక్కడో ఒక స్టేట్మెంట్ కరీంనగర్లో మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ పార్టీ నుంచి వలసను ప్రోత్సహిస్తున్నారు. పాపం రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏంటంటే ఆయన బాధ వర్ణనాతీతమైన బాధ. ఎందుకంటే ఆయన మానవ బాంబునవుతా, మెడలో పేగులేసుకుంటా, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నాను, గొంతులు దించుకుంటున్నారు. ఆయన మానవ బాంబుల గురించి ఆలోచించాల్సిన, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన పక్కనే ఉన్నాయి బాంబులు, నల్లగొండ బాంబులు, ఖమ్మం బాంబులు ఆయన క్యాబినెట్లోనే ఉన్నాయి. ఆయన ప్రభుత్వం 5 ఏళ్ళు నిక్షేపంలా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ 5 ఏళ్లలో ఆయన ఇచ్చిన 420 హామీలు, 420 హామీలు ఏవైతున్నాయో అవి నిలబెట్టాలి అని కోరుతున్నాం. నిలబెట్టుకోకపోతే వెంటాడతాం, అది కూడా చెప్తాను. ఇక ప్రభుత్వాన్ని పడగొట్టడం, తొడగొట్టడం అలాంటి పనులు మాకు అవసరం లేదు. 5 ఏళ్ళు ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నారు, నిక్షేపంలా కూర్చుంటాం, ప్రజల తరఫున పోరాడతాం. రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు నిక్షేపంలో ఉండాలని నేను కోరుతున్నా, మీకు లైవ్ స్టూడియోలో చెప్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతిపెద్ద బ్లోఅవుట్ టెలిఫోన్ ట్యాపింగ్. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, దట్టు కేటీఆర్ కేంద్రంగా ఈ ట్యాపింగ్ జరిగిందనేది ఆరోపణలు.
కేటీఆర్ గారు నిజంగా ట్యాపింగ్ చేశారా మీ ప్రభుత్వం, దాంట్లో మీరు ముఖ్య భూమిక పోషించారా? రజనీకాంత్ గారు, ముందు నన్ను ఒక చిన్న అవకాశం ఇవ్వండి. ఇది ఒక చిన్న వీడియో ఒకటి నేను ప్లే చేస్తాను, దయచేసి మీ వాళ్ళని కొద్దిగా ప్లే చేయమని చెప్పండి. ఇది ప్రధానమంత్రి, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆనాడు మాట్లాడిన మాట. ఇది ఒక సెకండ్. Conferred upon governmental authorities to tap in some sections of the corporate sector arising out of the powers conferred upon governmental authorities to tap telephones for protecting national security and preventing tax. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look. ఒక మాట అయితే ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పింది ఏంటంటే, ఇది తెల్లారి మొత్తం పత్రికల్లో వచ్చిన వార్త, పిఎం బ్యాక్స్ ఫోన్ ట్యాపింగ్ సేస్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. తదనంతరం 2013 మే ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, దిగ్విజయ్ సింగ్ గారు, నితీష్ కుమార్ గారు, శరద్ పవార్ గారు, ప్రకాష్ కారత్ గారు, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయినాయి. అవుట్లుక్, ఇది కవర్ మ్యాగజైన్ అండి. తదనంతరం ఒక ఆయన ఆర్టీఐ యాక్టివిస్ట్, 2013 ఎన్ని ఫోన్లు ట్యాప్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేస్తే వారిచ్చిన సమాధానం ఏంటంటే, 9,000 కాల్స్, 500 ఈమెయిల్స్ ఎవ్రీ మంత్ ఇంటర్సెప్ట్ చేసింది యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ వారిచ్చిన సమాధానం 2013. ఇది ఆర్టీఐ. తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న టైంలో ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్న ఆనాటి పెద్దపల్లి ఎంపీ వివేక్ గారు, కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ఎంపీల ఫోన్లు ట్యాప్ చేస్తుంది అని వారిచ్చిన స్టేట్మెంటు ఇది. తదనంతరం శంకర్రావు గారు, మాజీ మంత్రి, ఆయన దినేష్ రెడ్డి గారి మీద, కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఇచ్చిన కంప్లైంట్, రైటింగ్లో ఇచ్చిన కంప్లైంట్, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ. కిరణ్ కుమార్ రెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు ఇద్దరు కూడా నా సెల్ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అంటూ శంకర్రావు గారు ఇచ్చిన రిపోర్ట్, అది కంప్లైంట్. ఇంకా తర్వాత ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఇంకో 100 వస్తున్నాను దానికే వస్తున్నాను. రజి గారు, మీకు రెండు విషయాలు చెప్తాను. ఒకటి, నెంబర్ వన్, నా కేటీఆర్ చేశారా అని మీరు అడిగారు కదా. మీరు మళ్ళీ నన్ను ఎప్పుడు రమ్మంటే, నేను TV9 స్టూడియోలో పెడతారా, లేదా గన్ పార్క్ దగ్గర పెడతారా, లేదా ఏదైనా బహిరంగ వేదిక మీద రవీంద్ర భారతిలోనో ఇంకొకటి పెడతారో, నేను రెడీ. ఇవాళ మా మీద ఆరోపణ అదే చెప్తాను, మా మీద ఆరోపణలు చేస్తున్నది రెండు పార్టీలు, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు. మా మీద అంటే నా మీద కూడా చేస్తున్నారు డైరెక్ట్గా, ఎవరెవరిని నేను ఇది బెదిరించానని, అదని ఇదని. నేనేమంటున్నా అంటే, చిత్తశుద్ధితో నిజాయితీగా రాష్ట్ర ప్రజల ముందు నేను ఇవాళ ఒక పరీక్షకు రెడీ. మీరు లై డిటెక్టర్ పరీక్ష ఓపెన్గా లైవ్ టీవీలో పెట్టండి. లై డిటెక్టర్ పరీక్ష అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా డెఫినెట్గా ఆమోదించబడ్డ ఒక ప్రక్రియ. ఓని లై డిటెక్టర్ వద్దు, అది కూడా వద్దనుకుంటే నార్కో అనాలిసిస్ పరీక్ష కూడా ఇంకోటి ఉంటుంది. రెండింటికి కూడా నేను, మీరు ఎక్కడికి రమ్మంటే, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. నాకు ఏ ట్యాపింగ్తో ఏ ప్రమేయము లేదు అని అదే చెప్తున్నాను, వినండి. కేటీఆర్ చేశాడా అన్నారు కదా, నా మా మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, నాకు ఏ ట్యాపింగ్తో ఏ ప్రమేయము లేదు అని నేను స్పష్టంగా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష కూర్చుంటాను, నార్కో అనాలిసిస్ పరీక్ష కూడా కూర్చుంటాను. నేను రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని అడుగుతాను. రేవంత్ రెడ్డి గారు ఈరోజు తన మంత్రి బట్టి విక్రమార్క గారి ఫోను ట్యాప్ చేస్తున్నారా లేదా, తన మంత్రివర్గంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారా, వినండి వినండి, చేస్తున్నారా లేదా, తన మంత్రివర్గంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారా లేదా, చేయట్లేదు, ప్రతిపక్షాల ఫోన్లు కూడా నేను ట్యాప్ చేయట్లేదు అని లై డిటెక్టర్ పరీక్ష తీసుకునే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఒకటి. రెండవది, కిషన్ రెడ్డి గారు వారు చెప్పాలా మాకు ఇవాళ? వారు కూడా నిధులు చెప్తున్నారు. దరిద్రం ఏంటంటే, ఇది నా ఫోన్కి 31 నాడు, నా ఫోన్కే కాదు,
యాపిల్ వాళ్ళు దేశంలోని చాలామందికి, చాలామంది జర్నలిస్టులకి, రాజకీయ నాయకులకి పంపించారు. ఏమని? థ్రెట్ నోటిఫికేషన్, స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మేబీ అటాకింగ్ టార్గెటింగ్ యువర్ ఐఫోన్, పెగసెస్ అని అప్పట్లో వార్తలు. సో నేనేమన్నా అంటే కిషన్ రెడ్డి గారిని కూడా పిలవండి, ఆయన కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా, ముగ్గురం కూర్చుందాం, లైవ్ టీవీలో పెట్టండి, మీ టీవీ నేను స్టూడియోలో పెట్టినా నాకు అభ్యంతరం లేదు, ముగ్గురం కూర్చుంటాం, నేను ఏ పరీక్షకైనా రెడీ, నాకు ఎలాంటి సంబంధం ఫోన్ ట్యాపింగ్తో లేదు అని నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను. ఎందుకంటే నాకు ఆ విశ్వాసం నా మీద ఉంది, నేను తప్పు చేయలేదు. వారిద్దరికి ఆ విశ్వాసం ఉంటే ఇద్దరిని రమ్మనండి, ఇద్దరి మీద కూడా చర్య తీసుకుందాం. కానీ ఇది వాళ్ళు నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా? నేను ఇంకా కన్విన్స్ కాల. ఎలా? ఎందుకు అనంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని లై డిటెక్టర్ టెస్ట్ చేయాలంటే వాళ్ళు ఇద్దరిని రమ్మంటున్నారు. కావాలి, నేను కూర్చోమంటే కూర్చోమంటే కాదు, కానీ రేవంత్ రెడ్డి మళ్ళీ తెల్లారి తీసుకోవాలి, నాతో పాటు కూర్చోడానికి ఇష్టం లేకపోయినా. అంటే బురద చల్లుతాము, బురద చల్లు క్లియర్ అయిపోతుంది కదా. రజని, నేను బురద చల్లుతాను, నువ్వు కడుక్కో, ఇదేం దరిద్రం. నేను అంటున్నా ఈరోజు నువ్వు పొంగులేటి ఫోన్ ట్యాప్ చేస్తున్నావు, నువ్వు బట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నావు, నువ్వు ఉత్తమ్ ఫోన్ ట్యాప్ చేస్తున్నావు, నేను ఆరోపణ చేస్తున్నా, రమ్మనండి. నేను ఇవాళ కిషన్ రెడ్డిని అంటున్నా, ఈ దేశంలోని ప్రతిపక్ష నాయకుడి ఫోను పెగసెస్ ద్వారా ట్యాప్ చేస్తున్నది నీ ప్రభుత్వం, రా. అంత ధైర్యం ఎందుకు లేదు? మరి నేనేమో వచ్చి కూర్చోవాలి, అగ్ని పరీక్షలను కూర్చోవాలి, వాళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా కూర్చొని ఇంట్లో తొంగుంటారా? నేను అనేది ఒక్కటే. సో ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది, మీరు కొన్ని లెక్కలు చూపించారు. అప్పుడు లెక్కలు చూపెట్ల, ప్రధానమంత్రి నేను చెప్పింది కాదు, ప్రధానమంత్రి గారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది, గతంలో చేసింది మన 10 సంవత్సరాలు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది. మీ ఉద్దేశం ఏదైనా? నేను నా ఉద్దేశం స్పష్టం ఒకటే, ప్రభుత్వంలో రజనీ గారు, ప్రతి ప్రభుత్వంలో 1952లో భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ మొదటి ప్రభుత్వం, అప్పటి నుంచి ఈ రోజు వరకు 2024 సంవత్సరం వరకు ప్రభుత్వంలో 100 విభాగాలు ఉంటాయి. మీరు ఒకటి ఎప్పుడైనా ఆలోచించండి, తెలంగాణ ఏర్పడకముందు మన హైదరాబాద్లోనే గోకుల్ చాట్ బ్లాస్ట్ గుర్తుందా? లుంబిని పార్క్లో బ్లాస్ట్ గుర్తుందా? ఎంతమంది చనిపోయారో గుర్తుందా? ఇట్లా ఎన్ని దుర్మార్గమైన అరాచకమైన సంఘటనలు దేశవ్యాప్తంగా జరిగినాయి గుర్తున్నాయా? మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత శాంతి భద్రతలు పటిష్టంగా ఉండడం వల్లే కదా ఇవాళ అట్లాంటి సంఘటనలు జరగలేదు. ప్రతి ప్రభుత్వంలో నిఘా వ్యవస్థ ఉంటుంది, గూఢచారి వ్యవస్థ ఉంటుంది. వాళ్ళ పని ఏంటి? వాళ్ళు ఏం చేస్తారంటే, సంఘ వ్యతిరేక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారో, డెఫినెట్గా ఇలాంటివి నిరోధించడానికి ఇప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్లోని ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో, వారికి ఉండే పవర్స్ని కోర్టు ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా వాడతారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, దీన్ని ఎవరైనా అబ్యూస్ చేసి ఉంటే, ఇట్లాంటి పవర్ని ఎవరైనా అబ్యూస్ చేసింటే ముమ్మాటికి వాళ్ళు శిక్షార్హులే. ఒక్క విన్నాను, కంప్లీట్ చేయను, ఇది ఇంపార్టెంట్ టాపిక్, కంప్లీట్ చేయను. ముమ్మాటికి వాళ్ళు శిక్షార్హులే. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు లీకులు ఇస్తున్నారు కదా, లీకు వీరుడు, ఒక ప్రెస్ మీట్ పెట్టే దమ్ము లేదు అంశం మీద, అసలు ఏంటి విషయం అని చెప్పే దమ్ము లేదు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల మీద మాట్లాడే సత్తా లేదు, దాని గురించి మాట్లాడదాం. అందుకే ఏం చేయాలా? మొదలు ఒక కొన్ని రోజులు శ్వేతపత్రాల పేరిట గారడి, ఆ తర్వాత గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్ అని కొన్ని రోజులు పాపం యూట్యూబ్లో మీడియాలో హడావుడి, ఆ తర్వాత మేడిగడ్డ, మేడిపండు అని ఇంకో డ్రామా, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని ఇంకో డ్రామా. నేను అడుగుతా ఉన్నా, ఒక్క అధికారిక ప్రెస్ రిలీజ్ వచ్చిందండి మీకు ఇప్పటివరకు ఈ ఫోన్లు ట్యాపింగ్లు మీద? ఒకటి రాదు. ఏమొస్తుంది? ఫలానా వారి ఫోటోని, మా ఫోన్ ఇంకెవరో ఫోటో తీసి మీకు పంపుతారు. ఎట్లా వస్తున్నాయి బయటికి ఇవన్నీ? అంటే ఉద్దేశపూర్వకంగా చేసేది. అయినా నేనేం, అది కూడా తప్పు పట్టట్లేదు. నేనేం తప్పు పడుతున్నానంటే, నిజంగా తప్పు జరిగితే, ఎవరైనా తప్పు చేసి ఉంటే ఈ విషయంలో ముమ్మాటికి ఆధారాలు బయట పెట్టండి, కోర్టు ముందు పెట్టండి, జైల్లో తోయండి, ఏ శిక్ష చట్టబద్ధంగా చేయండి. అంతర్గత భద్రత విషయంలో ట్యాపింగ్ చేయటం ఇస్ అ లీగల్, దానికి ఒక కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రోటోకాల్ ఫాలో అయ్యి ట్యాపింగ్ చేయటానికి భారతదేశంలో ఉన్న రకరకాల చట్టాలు అంగీకరిస్తున్నాయి. దాని గురించి ఎవరు మాట్లాడలేదు ప్రధానమంత్రి, దాని గురించే మీరు చెప్పిన. కానీ ఈ పేరుతో రాజకీయ పరమైన వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారని, కొంతమంది ఇండివిజువల్స్ వ్యక్తులని టార్గెటెడ్ గా ట్యాప్ చేశారని, ఇప్పుడు అది కదా విషయం బయటకు వస్తుంది. రజనీ గారు, నేనేమంటున్నా అంటే, అట్లాంటివి జరిగితే నిర్దిష్టంగా బయట పెట్టండి, ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు, ఆధారం ఏంటి, కోర్టులో చెప్పండి. పనికి మాలిన యూట్యూబ్ ఛానళ్లకు లీకులు ఇవ్వడం, పత్రికలకు లీకులు ఇవ్వడం, లీకుల మీదనే ప్రభుత్వాన్ని నడపడం కాకుండా, నేననేది ఏంటంటే, ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఎందుకు దమ్ము లేదు? ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు డీజీపీ, ఇవాళ డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు 5 ఏళ్ల పాటు హోమ్ సెక్రటరీ, ఇవాళ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న శివధర్ రెడ్డి గారు ఆనాడు మా ప్రభుత్వంలో కూడా కొంతకాలం పాటు ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేశారు, ఇవాళ ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ గారు ఆనాడు ఎస్ఐబి చీఫ్గా పనిచేశారు. సో మరి వీళ్ళందరి పాత్ర కూడా ఉందా ఇందులో?
ఎవరికి ఏం తెలియకుండానే జరిగిందా? మీరు అన్నది నిజమే అయితే నేనేమంటున్నా అంటే, ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఒక రాధాకిషన్ రావు, ఒక ప్రణీత్ రావు, ఒక ఆ రావు, ఒక ఈ రావు, ఏంటి ఎజెండా, ఏం చేస్తున్నారు అంటే కేసీఆర్కి సంబంధించిన ఒక సామాజిక వర్గాన్ని బద్నాం చేయాలి, ఆ వాళ్ళందరూ కలిసి అది కూడబలుక్కొని చేశారు. నేనేమంటున్నా అంటే మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, సజ్జనార్ గారు, అదేవిధంగా రవి గుప్తా గారు, వీళ్ళందరూ కూడా ఐపీఎస్ ఆఫీసర్సే కదా, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో పాత్ర పోషించిన వాళ్ళే కదా. ఇదే మహేందర్ రెడ్డి గారు ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేయలేదా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో, అంతకుముందున్న ప్రభుత్వంలో? నేనేమంటున్నా అంటే మీరు ఒకవేళ చేయదలుచుకుంటే రేవంత్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నిజంగా ఆధారాలు ఉంటే, నిర్దిష్టంగా ఏమైనా ఉంటే బయట పెట్టండి, శిక్షించండి. తప్పెవడు చేస్తే వాళ్ళని శిక్షించండి. ఎవరైనా అబ్యూస్ చేసింటే మాకేం అభ్యంతరం లేదు. ఇంకోటి ఎన్ని రోజులు దాగుడు మూతలు, ఎన్ని రోజులు మీడియాకు రోజుకు ఒక లీక్ ఇచ్చి తప్పించుకుంటారు? ఎందుకు ఆయన భయం? ఎందుకంటే 100 రోజులు అయిపోయింది. ఇక ఇక్కడ చెప్పారు కదా ఘనంగా పేపర్లలో ఏం చెప్పారు, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. ఒక్క నిమిషం, దాని గురించి వస్తే ఇది ఉద్దేశమే, వాళ్ళకి తప్పించుకోవడమే వాళ్ళ ఉద్దేశం. అటెన్షన్ డైవర్షనే గేమ్. ఏం చెప్పారు, 100 రోజుల్లో ఫుల్ పేజ్ యాడ్స్, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. నేను అడుగుతా ఉన్నా, ప్రతి ఏటా కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, రుణమాఫీ, 500 బోనస్, ఒకటన వచ్చిందా రైతులకి? రాలేదు. మరి ఏం చేయాలి? రైతుల్ని ఫోన్లు ట్యాపింగ్ అని, గొర్రెలని, బర్రెలని ఏదో ఒకటి చేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. మహిళలకి ఏం చెప్పారు, నెలకు 2,500. అందుకే నేను అంటున్నా మహిళలకి ప్రభుత్వం నెలకి ఇప్పుడు 10,000 బాకీ ఉంది 4 నెలలుగా. వృద్ధులకి ఇప్పుడు నెలకి మొత్తంగా 4 నెలలకు కలిపి 16,000 బాకీ ఉంది. మొత్తం ఒక పంటకు సంబంధించి 15,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ జరగలేదు. ఇదేది చెప్పుకోవడానికి మొహం లేదు కాబట్టి, దక్షత లేదు కాబట్టి, కనీసం నీళ్లు కానీ కరెంటు కానీ ఇచ్చే తెలివి లేదు కాబట్టి ఏం చేయాలి? ఇది ఒకటేదో భూతం కింద చూపెట్టి నడిపించాలి. నేను ఒక్కటే డిమాండ్ చేసేది రేవంత్ రెడ్డిని ఈ విషయంలో, నీకు సత్తా ఉంటే, నీ ప్రభుత్వానికి దమ్ముంటే, ఏవైతే నువ్వు ఆరోపణలు లీకుల రూపంలో ఇస్తున్నావో లీకు వీరుడుగా నిరూపించు, కోర్టు ముందు పెట్టు, రుజువు చేసి శిక్షించు. అయితే ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నారో అరెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు, వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ అంటే ఏంటి, సాక్ష్యాలు ఏవైతే వాళ్ళు రిమాండ్ కన్ఫెస్ చేశారు ఏదైతే? నేను అదే అంటే కన్ఫెస్ మీ ముందు చేశారా? అసలు కన్ఫెస్ చేసిన వాడు ఏదైనా బయటకు చెప్పాడా? నేనేమన్నా అంటే ఎవరి పాటికి వాళ్ళు ఇదిగోపులు అంటే అదిగో తోక, దున్నపో తినిందిరా అంటే ఒకటి దుడ్డని కట్టే. పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళని ఇన్వెస్ట్, వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి దాని ద్వారా బయటకు తీసుకొచ్చే విషయాల్లో వాల్యూ లేదంటారా? 100% లేదనే చెప్తున్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా రాజకీయ రాజకీయ క్రమంలో ఇవాళ నేను అంటున్నా, ఒక రాధాకిషన్ రావు, ఒక ప్రణీత్ రావు, ఇంకో రావు, ఇంకో రావు అంటున్నారు కదా. మహేందర్ రెడ్డి గారికి, శివధర్ రెడ్డి గారికి, సజ్జనార్ గారికి, రవి గుప్తా గారికి, వీళ్ళెవరు అందరూ ఏ సంబంధం లేదా ఈ కేసుతో? ఎందుకు వాళ్ళని ఎందుకు విచారించట్లేదు? వాళ్ళందరూ డీజీపీలుగా ఉన్నత పొజిషన్లో హోమ్ సెక్రటరీలుగా లేరా? ఏంటి నీ ఉద్దేశం? నేను అనేది ఒక్కటే, తప్పు చేస్తే శిక్షించు. ఎవడాపుతున్నాడు నిన్ను? ప్రభుత్వం నీది, శిక్షించు. ఎవరు వద్దన్నారు? కానీ కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, రోజొక్క లీక్ ఇచ్చి, రోజుకొక్క లీక్ ఇచ్చి, ఇది జరిగింది, అది జరిగింది, అది పోయింది, ఇది పోయింది, ఏం చేయాలనుకుంటున్నారు? ఏం ఆధారం? నిప్పు లేకుండా పొగరాదని అంటారు ఈ ప్రపంచం. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడతారా? మీరు వాళ్ళని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చూస్తున్నారు ఆయన్ని? నేనైతే చూడట్లేదు. ప్రజలైతే ఓట్లు రాజ్యాంగబద్ధంగా ఆయన ప్రమాణం చేశారు కాబట్టి ముఖ్యమంత్రి నేను కన్సిడర్ చేస్తాను. రాజ్యాంగబద్ధంగా 100 రోజులు ఇవన్నీ చేస్తా అని చెప్పాడు ముఖ్యమంత్రి, ఒక్కటి నిలుపుకోలేదు. మరి ఆయన ఏమనాలి నేను ఈరోజు? ఇప్పుడు అవన్నీ నిలుపుకోకపోగా సొల్లు మాటలు, తెల్లారలేస్తే మెడలో పేగులేసుకుంటా, చెడ్డీలు ఊడదీస్తా, ఇవా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఇంత థర్డ్ రేట్ మాటలు. నేనేమన్నా రజని, మీకు ఈ విషయంలో ఏమన్నా నిజంగా వారి దగ్గర ఏమన్నా విషయం ఉంటే కేసు పెట్టు, కోర్టుకు తీసుకెళ్ళు, అక్కడ ప్రూవ్ చేయి. రిమాండ్ రిపోర్ట్ అంటే ఏంటి? నేరారోపణ. నేరారోపణ రుజువు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే కేసు పెట్టారో వారిది. రుజువు చేయండి, కోర్టుకు తీసుకెళ్ళు. ఎందుకు ఈ డైలీ డ్రామా, డైలీ సీరియల్ లాగా? టెలిగ్రాఫ్ యాక్ట్ క్రితం, టెలిగ్రాఫ్ యాక్ట్ని బేస్ చేసుకుని కూడా కేసు నమోదు చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా రజని గారు, ఏ కేసు పెట్టినా, ఏం పెట్టినా, నేననేది ఏంటంటే మీరు ఆధారాలతో సహా న్యాయమూర్తి ముందు రుజువు చేయండి, తప్పు చేసిన వాడిని శిక్షించండి. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? డైలీ సీరియల్ లాగా రోజుకో లీక్ ఇవ్వడం ఎందుకు? అంటే ఒక వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. దేనికి? ప్రధానంగా కొండా సురేఖ మీ మీద ఒక కామెంట్ చేసింది, మీరు కూడా లీగల్ నోటీసులు పంపించారు. అది ప్లే చేయొద్దు. ఎందుకు ప్లే చేయొద్దు అంటే నేను ఆల్రెడీ లీగల్ నోటీస్ పంపాను, మీకు పంపాల్సి రేవంత్ రెడ్డికి. ఇంకెవరన్నా వాగుడు, పిచ్చవాగుడు వాగితే వారికి కూడా పంపుతాను. ఎందుకంటే నేను లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటాను, నార్కో అనాలిసిస్ పరీక్ష తీసుకుంటాను, నాకు దీంతో సంబంధం లేదని చెప్తుంటే సొల్లువాగుడు వాగే మంత్రులకు, ముఖ్యమంత్రికి చెప్పు దెబ్బలాంటి సమాధానం ఏంటి? పరువు నష్టం దావా? ఇంకేం చేయాలి నేను? మరి నా దగ్గర ఇంకేముంది ఇప్పుడు చేయడానికి? ఏముంది? నేను మీరు కనుక మళ్ళీ ప్లే చేస్తే మీ మీద కూడా పరువు నష్టం దావా వేస్తాను. ఎందుకంటే ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్టు ఎటుబడితే అటు బాధ్యతలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా ఆమోదించాలి? అంటే ఎటుబడితేటట్టు మాట్లాడచ్చా రేటింగ్ల కోసం? ఎటుబడితేటట్టు మాట్లాడచ్చా ప్రజల దృష్టి మరల్చడానికి? ఏం సంబంధం అండి నాకు దీంతో? ఇంత అన్యాయమా? నాకు పిల్లలు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది,
వాళ్ళు ఏమనుకుంటారని సోయి కూడా లేదా. పదేళ్ల పాటు చిత్తశుద్ధితో పనిచేశాము, సిన్సియర్గా పనిచేశాము, లై డిటెక్టర్ పరీక్షకి నార్కో అనాలిసిస్ పరీక్షకు రెడీ అని చెప్తున్నా, ఇంకేం చేయాలి? నిప్పుల మీద నడవాలా? రమ్మనండి, రేవంత్ని రమ్మనండి, కిషన్ రెడ్డిని రమ్మనండి, ఇద్దరు బ్రదర్సే కదా, రమ్మనండి చూద్దాం ఎవరు నీతివంతులో ఎవరు నిజాయితీ పరులో. ఇదే టీవీ 9లో 3 కుర్చీలు వేయండి, మధ్యలో లై డిటెక్టర్ పెట్టండి, ముగ్గురం తీసుకుందాం, ఎవరేంటో తేలిపోద్ది రాష్ట్ర ప్రజల ముందు. సరే, ఫోన్ టాపిక్ నుంచి మీరు ఏదో బ్రదర్స్ అన్నారు, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఈ బ్రదర్స్ కాన్సెప్ట్ ఏంది? బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కదా, అదే ప్రజలు నమ్మారు కాబట్టి, అదే ప్రజలు నమ్మారు కాబట్టి మొన్న మీకు ఓట్లేదు. అదే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి ఇవాళ కవిత గారు కేసు అయింది, కవిత గారి మీద జైలు కూడా వెళ్ళారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ప్రజలు నమ్మట్లేదు. ఎందుకంటే చూడండి, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆయన రాహుల్ గాంధీ అంటారు చౌకీదార్ చోర్ హే అంటారు, రేవంత్ రెడ్డి గారు అంటారు చౌకీదార్ చోర్ నహీ హే హమారే బడే భాయి హే అంటారు, రాహుల్ గాంధీ గారు అంటారు అదానీ ఫ్రాడ్ హే అంటారు, రేవంత్ రెడ్డి గారు అదానీ ఫ్రాడ్ నహీ హే అదానీ హమారే ఫ్రెండ్ హే అంటారు, రాహుల్ గాంధీ గారు అంటారు లిక్కర్ స్కామ్ నహీ హే కుచ్ నహీ హే అరవింద్ కేజ్రీవాల్ కో అరెస్ట్ కర్నా గలత్ హే అంటారు, అన్యాయం అంటారు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం తప్పు, ఇక్కడే స్కామ్ లేదని రాహుల్ గాంధీ అంటారు, రేవంత్ రెడ్డి గారు ఇక్కడుండే కాంగ్రెస్ వాళ్ళేమో లిక్కరు లిక్కరు కవిత గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు, గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు, రేవంత్ రెడ్డి ఏమంటాడు గుజరాత్ మోడల్ బెస్ట్ మోడల్, ఉనికే నక్షే కదం పే చెలెంగే. అంటే నేనేమంటున్నా రజని, ఇవాళ ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? అసలు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ పార్టీలో ఉన్నారా, మోడీ పార్టీలో ఉన్నారా? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? నేను ఇప్పటికి 15 సార్లు అన్నాను, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు జంప్ అవుతారు బీజేపీలోకి. ఆయన అన్ని అడ్డమైన విషయాలు అన్నిటి మీద మాట్లాడతాడు, ప్రతి దాని మీద స్పందిస్తాడు, నెక్కర్లు అంటాడు, చెడ్డీలు అంటాడు, అన్ని అంటాడు. కానీ నువ్వు ఉంటావా కాంగ్రెస్లో పోతావంటే మాత్రం ఉలుకులేదు పలుకులేదు. ఎందుకు ఎందుకు ధైర్యం లేదు? ఎందుకంటే చెప్తాను అది కూడా, ఇది విషయం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేసింది తెలుసా? ఇది కాంగ్రెస్ డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ ఇన్ క్యాష్ ఫర్ ఓట్. ఇది కాంగ్రెస్ డిమాండ్ మీదనే ఇప్పుడు కావాలంటే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయొచ్చు ఎంక్వైరీ. ఇది రేవంత్ రెడ్డి భయం. ఎందుకు జంప్ అవుతాడు అంటే ఇందుకు, ఇక మీకు తెలుసు బీజేపీలో చేరిన ప్రతి ఒక్కడు పునీతుడు అయిపోతాడు. ఇది చూడండి, బీజేపీలో చేరిన 25 మంది, ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను నేను, అజిత్ పవార్ గారు స్వయంగా మోడీ గారే పోయి చెప్పారు ఏమని, 70,000 కోట్ల కుంభకోణం అని చెప్పారు. ఆయనైతే దేవేంద్ర ఫడ్నవీస్ గారు అయితే చాలా గొప్పగా చెప్పారు సర్కాస్టిక్గా, అజిత్ పవార్ తొందరలో జైలుపోతాడు, చెక్కి ఫిషింగ్ 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 అంటే అదే అంటారు తిరగలి, అందులో తిప్పి అక్కడ జైల్లో ఈయనతో చెక్కి ఫిషింగ్ అన్నాడు. వీళ్ళందరూ ఏమయ్యారు ఈరోజు? అందులో చేరంగానే 25 మందికి గాను, అది వాషింగ్ మెషిన్ కదా, అందులో పోగానే బయటికి పునీతుల్లాగా 23 మంది బయటకు వచ్చారు. ఇవాళ అదే అజిత్ పవార్ గారు వాళ్ళ సంఖ్యలో కూర్చొని ఉన్నారు. ఇక మోడీ గారేమో అవినీతి మీద ఉపదేశాలు ఇస్తూ ఉంటారు, గొప్ప గొప్ప మాటలు చెప్తుంటారు. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతా ఉన్నా, వాళ్ళు ఇద్దరు ఎందుకు బ్రదర్స్ అన్నానంటే, సికింద్రాబాద్లో పెట్టిన క్యాండిడేటు, కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేటు ఈరోజు వరకు ఆయన గడప దాటట్లేదు, 15 రోజులైంది. దానం నాగేందర్ కరీంనగర్లో క్యాండిడేట్ డిక్లేర్ చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఇంకా గట్టిగా పట్టుకున్నారు. ఎందుకు? బండి సంజయ్ని గెలిపించాలా. అదేవిధంగా మీరు చూసినట్టయితే చేవెళ్లలో ఈరోజు ఇటు రంజిత్ రెడ్డి ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన తీసుకెళ్ళి అక్కడ పారేసి ఈయనని ఇక్కడ తెచ్చి అక్కడో డమ్మీ ఇక్కడో డమ్మీ అయిపోయారు ఇద్దరు ఈరోజు. అది పరిస్థితి, ఎందుకంటే అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ రావాలని. దాంతోపాటు ఆదిలాబాద్లో మీరు చూడండి ఏం జరుగుతుంది. నిజామాబాద్లో ఎక్కడ చూస్తే అక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఎట్లుందంటే, రేపు ఎట్లాగూ నేను బీజేపీలో పోతాను కదా, ఇక్కడ 4-5 MPలను గెలిపించుకోవాలన్న తాపత్రయం కనబడుతుంది నాకైతే. ఎందుకంటే ఆయన పెట్టిన అభ్యర్థులు కానీ ఆయన నిలుపుతున్న వాళ్ళు కానీ డమ్మీ అభ్యర్థులు కానీ మీరు గమనిస్తే అచ్చంగా ఇద్దరు కిషన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుకొని అండర్స్టాండింగ్లో పెట్టినట్టు కనబడుతుంది తప్ప వేరేది కానీ కాదు. వాళ్ళు అండర్స్టాండింగ్లో పెట్టుకుంటే మీరు గెలవాలి కానీ వాళ్ళు గెలుస్తున్నారంటే మీరు కూడా పక్కాగా లాస్ట్ టైం 9 సీట్లు గెలిచాం. సరే 9 లేదా అంతకంటే ఒకటి ఎక్కువ గెలుస్తుంది తప్ప తక్కువ గెలవు. బయట మార్కెట్లో అంతా 1-2 సీట్లు మార్కెట్ దేవుంది లేండి, మనం ఎటు చెప్తాడు పలుకు దిగని మార్కెట్ దేవుంది, మానిపులేషన్కి ఎటు పడతాడు. మీ దగ్గర ఉన్న క్యాండిడేట్లు అంతా బీజేపీకి కాంగ్రెస్కి క్యాండిడేట్లు అయి ఉన్నారు. నేను ఒక మాట, క్యాండిడేట్ లేక కింద లెవెల్లో ఉన్న ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు కాబట్టి బలమైన అభ్యర్థులు కాదు అని అంటూ ఉన్నారు. వాళ్ళని చూపించి మీరు 50% బీసీలకి టికెట్లు ఇచ్చామని చెప్పి చూపుతున్నారు. అదే రజన్, నేనేమంటున్నా అంటే బీజేపీ మోడీ హవా బాగా ఉంది కదా, చాలా గొప్పగా వీస్తోంది కదా, దేశం అంతా ఇట్లా 400 వచ్చేస్తుంది, 500 జై శ్రీరామ్ అనే పరిస్థితి వచ్చింది. చెప్తున్నా దానికి వస్తున్నా, 400 వచ్చేస్తుంది, ఊగిపోతుంది దేశం అంటున్నారు కదా. మరి మోడీ హవా అంత గట్టిగా ఉంటే సామాన్య బీజేపీ కార్యకర్తలను పెట్టి గెలిపించవచ్చు కదా, ఏం దమ్ము లేదా? వేరే పార్టీల మీద పడి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళ ఇళ్లలో పోయి అర్ధరాత్రి పోయి అపరాత్రి పోయి మధ్యలో కారు లాపి ఎక్కించుకొని అభ్యర్థులను తెచ్చుకొని అంత కర్మ ఏంటి నిజంగా మోడీ హవా ఉంటే? వాస్తవం మాట్లాడితే ఇవాళ ఒక సిఎస్డిఎస్ సర్వే వచ్చింది, మీరు చూసారో లేదు. సిఎస్డిఎస్ కొద్దిగా రెప్యూటెడ్ సంస్థ భారతదేశంలో, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈసారి ఎలక్షన్ మొత్తం ప్రభావితం చేయబోవడం లేదు, ఈసారి ఎలక్షన్ నిరుద్యోగం
ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఈ రెండిటి ఆధారంగా నడుస్తుందని చెప్తున్నారు. అందుకే నేను అనేది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు ఎన్డీఏ కానీ ఇండియా కానీ ఇద్దరికి కూడా మెజారిటీ రాదు. తెలంగాణలో కనుక బీఆర్ఎస్కి ఒక 10-12 సీట్లు వస్తే మేమే నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం. మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తారు, ఎవరికి తెలుసు రేపు తెలంగాణ ప్రయోజనాలు ఎవరు కాంగ్రెస్ చెప్తున్నా కదా. మీరు వినండి, రెండిట్లో కూడా రెండు కూటముల్లో కూడా ఏం జరుగుతుందో తెలియదు కదా. నేను ఒక మాట అంటాను, రెండు కూటములో ఒకవైపు బీజేపీ ఉంది ఒకవైపు కాంగ్రెస్ ఉంది. చెప్తున్నాను అదే చెప్తున్నాను, రెండు కూటముల్లో లేని పార్టీలు 13 ఉన్నాయి, అది మీరు మర్చిపోకూడదు. మీ ప్రాబ్లం ఏంటంటే మీడియాతో మీరు ఏదో బైపోలర్ వరల్డ్ లా చూస్తున్నారు, ఏదో ఒక దానికి సపోర్ట్ చేయాల్సిందే. అది అక్కడే తమాషా. మీకు విచిత్రం ఏంటంటే 119 సీట్లలో మేము 39 గెలిచాము, కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో 543 స్థానాలు ఉంటే 43 కూడా గెలవదు అని నేను చెప్పట్లా, మమతా బెనర్జీ గారు చెప్తున్నారు. ఆమె వాళ్ళ ఫ్రెండ్, ఇవాళ ఇండియా కూటమిలో ఉన్న మమతా బెనర్జీ గారు చెప్తున్న మాట ఏంటంటే 40 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవదు అని చెప్తున్నారు, కానీ కూటమికి మాత్రం 200 సీట్లు వస్తాయి, నేను పెద్ద ప్లేయర్ అవుతానని మమతా బెనర్జీ గారు చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే రేపటి రోజున, రేపటి దానికి రూపం లేదు, కానీ ఒక 10-12 సీట్లు బీఆర్ఎస్కి తెలంగాణలో వస్తే ఏం జరుగుతుంది అంటే తప్పకుండా ఢిల్లీలో తెలంగాణ గురించి మాట్లాడేవాడు ఉంటాడు. లేకపోతే ఏమవుతుంది, తల్లిని చంపి బిడ్డను పుట్టించారు, బిడ్డను సృష్టించారు, జన్మనిచ్చారు అని విషం చిమ్మే నాయకులు, ప్రధానమంత్రి లాంటి నాయకులు ఇంకా అట్లాగే మాట్లాడుతూనే ఉంటారు, తెలంగాణ మీద విషం చిమ్ముతూనే ఉంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే తెలంగాణ ప్రజలు కూడా తమకంటూ ఒక బలమైన గొంతుక ఉండాలి అనుకుంటే బీఆర్ఎస్ కోటేస్తేనే ఆ ప్రయోజనం నెరవేరు. కవిత అరెస్ట్ ద్వారా మీకు బీజేపీకి సంబంధం లేదు అని చెప్పి ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? అసలు మాకు బీజేపీకి సంబంధం ఉందని ఎవరు అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో అదే ప్రధాన ఎజెండా అయింది. ఓడించింది ఎవరండి? బండి సంజయ్ని ఓడించింది ఎవరు? గంగుల కమలాకర్ బీఆర్ఎస్ అభ్యర్థి. రఘునందన్ రావును ఓడించింది ఎవరు? కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి. ఈటెల రాజేందర్ గారిని ఓడించింది ఎవరు? కేసీఆర్ గారు, కౌశిక్ రెడ్డి గారు. అదేవిధంగా సోయం బాబురావు గారిని ఓడించింది ఎవరు? మా అభ్యర్థి అనిల్ జాదవ్. బీజేపీకి సంబంధించిన హేమాహేమీలందరినీ ఓడించిన బీఆర్ఎస్ను పట్టుకొని చావలేని చేతగాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు థర్డ్ ప్లేస్కి పోతే వాకు లేని రంకు అంటగట్టి మాకేదో సంబంధం అంటగట్టి మీరు వాళ్ళు ఒకటే కదా అంటే ఏం సమాధానం చెప్పాలి? ఆ పార్టీని చావచితగొట్టింది మేము కదా. 2014లో 2018లో 2023లో మూడు ఎన్నికల్లో కూడా బీజేపీని చావుదెబ్బ కొట్టిందే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదా? చూడండి, ఆఖరికి ఒకే ఒక్క సీటు లాస్ట్ ఎలక్షన్లో ఒకే ఒక్కడు రాజాసింగ్ బీజేపీ నుంచి. ఈసారి కూడా 64 సీట్లలో బీజేపీ డిపాజిట్లు గలంతైనాయి. బీజేపీ యొక్క పెద్ద పెద్ద నాయకులందరినీ ఓడించిందే బీఆర్ఎస్ కదా. అట్లాంటప్పుడు మాకు వాళ్లకు లేని సంబంధం అంటగట్టి మీకేదో సంబంధం ఉంది ప్రూవ్ చేసుకోండి అంటే ఇది ఎక్కడ బాధ? కానీ మీరు స్వయంగా కేటీఆర్గా మీరు దానా నాగేందర్తో సంభాషించే సందర్భంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాం అని చెప్పి చెప్పారని, తద్వారా ఆ విషయం ఆయనకు నచ్చక ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళమని స్వయంగా నాకే చెప్పాడు, నా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చాలా గొప్పవాడు, ఆయన చెప్పినా అని సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్ ఆయన కాబట్టి ఆయన్ని కూడా నిజాలే, కానీ ఎక్కడో లేదు కదా దానం నాగేంద్రుడు పక్కనే వెనకాలే ఉంది. ఒక పని చేయండి, మీరు వెళ్ళి ఇప్పుడు కావాలంటే ఒక కెమెరాని పంపించండి. నాగేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు వెనకాల ఒక నాలా కబ్జా పెట్టాలని ట్రై చేశాడు ఆయన ఇంటి వెనకాల, మేము కానీలేదు. ఇప్పుడు వెళ్ళి అక్కడ మీరు చూడండి, మొన్నటిదాకా బోర్డ్స్ ఉన్నాయి, బ్లూ బోర్డులు, మా ప్రభుత్వం ఉన్న నాళ్ళు ఉన్నాయి, దిస్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇప్పుడు అదే బోర్డును మాయం చేశారు, వెనకాల మొత్తం ఆయన కలుపుకున్నారు. కావాలంటే మీకు ఫుటేజ్ పంపుతాను, మీ TV9లో వేయండి, లేదా మీరు కెమెరాన పంపండి. ఇక అట్లాంటి నాగేందర్ ఆయనకి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నజరానా తీసుకుని పార్టీలు మారే నాగేందర్ కూడా వెనకాల ఉన్న 700 గదాలు నాలా కబ్జా పెట్టిన నాగేందర్ గారు కూడా మాట్లాడితే, దాన్ని మీరు ఏదో పెద్ద సత్యహరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్ అన్నట్టు మీరు మాట్లాడితే ఏం చెప్పాలి నేను ఆయన గురించి? పార్టీ మారే వాళ్ళు ఏదో కారణం వెతుక్కుంటారు, ఎత్తుక్కొని ఎందెందో చెప్తూ ఉంటారు, దాన్ని అన్ని నిజాలని మీరు అనుకుంటే. ఇంకోటి కూడా చెప్తున్నా నేను, బీజేపీ వాళ్ళు వాళ్ళకి చాలా చాలా ఆలోచనలు ఉండొచ్చు కాక, కానీ వాళ్ళకు ఒకటి మాత్రం ద్రోహపడిన సత్యం, బోధపడిన సత్యం ఏంటంటే తెలంగాణలో కొరుకుడు పడని కొయ్య ఎవరు? కేసీఆర్. కాబట్టి ఏం చేయాలి? బెదిరించాలి. బెదిరించాలంటే ఏం చేయాలి? ఆయన కూతురుని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈరోజు దేశంలో ఉంటే మా జేబులో ఉండాలి, లేదా జైల్లో ఉండాలి, అంతే. ఉంటే మా జేబులో ఉండు, వాషింగ్ మెషిన్లో పెడతాం, బయటికి తీసుకొస్తాం, పునీతుడు అంటాం. నేను అడుగుతా ఉన్నా, ఇందులో మా సీఎం రమేష్ గారి ఫోటో కూడా ఉంది, ఏమైంది సీఎం రమేష్ మీద ఈడీ కేసు? ఏమైంది సుజనా చౌదరి మీద కేసు? ఏమైంది హిమంత బిశ్వాస్ శర్మ మీద కేసు? ఎందుకు పోయినాయి? ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడరు? నేను ఏమంటున్నా అంటే బీజేపీ యొక్క ప్రవర్తన దేశంలోని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇవాళ మా నాయకురాలని తీసుకొని జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళతో పొత్తు ఏంటి? వాళ్ళ గురించి మాట ఏంటి? వాళ్ళ గురించి అసలు అవగాహన ఏంటి? స్టిల్ మీరు ప్రజలకు చెప్పదలుచుకున్నారా కవిత ఇన్వాల్వ్మెంట్ లిక్కర్ స్కామ్లో లేదని? నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నానండి, ఈ దేశంలో ఈరోజు ట్రయల్ అంతా మీడియాలోనే నడుస్తూ ఉంది. ఇప్పుడు కవిత గారి మీద ఆరోపణలు ఏవైతే వస్తూ ఉన్నాయో 2 ఏళ్ళుగా వస్తూ ఉన్నాయి. 2 ఏళ్ళ కిందటి నుంచి లీకుల రూపంలో మొదలు స్టార్ట్ అయింది.
కేంద్రంలో ఉండేవాళ్ళు లీకులు ఇచ్చి కొంతమంది బీజేపీ ఎంపీలు మొదలు మాట్లాడి, ఆ తర్వాత ఈడీ వాళ్ళు మాట్లాడి, తర్వాత ఇంకోరు మాట్లాడి మొదలు లీకుల రూపంలో మార్చి 2023 దాకా టైంపాస్ చేశారు. ఇట్లా అట్లా అని 23లో కవిత గారిని విచారణకు పిలిపించారు, సాక్షిగా పిలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరం పైచిల్కు కాలంలో కవిత గారిని సిబిఐ క్వశ్చన్ చేసింది, అదేవిధంగా ఈడీ క్వశ్చన్ చేసింది, ఇళ్ళ మీద రైడ్లు చేశారు, మొత్తం ఆమెకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అందరినీ పిలిచారు, ఒక్కరిని కాకుండా. ఇప్పుడు నిజంగానే ఈడీ దగ్గర కవిత తప్పు చేసిన ఆధారం ఉంటే ఎందుకు ట్రయల్ స్టార్ట్ చేయట్లేదు? ఎందుకు ఈ డైలీ సీరియల్ లాగా డ్రామా ఆడుతున్నారు? ఎందుకు ఎలక్షన్ల ముందే అరెస్ట్ చేయాల్సిన అగత్యం వచ్చింది? ఎందుకు 2 సంవత్సరాలు పడుతుందో కేసుకి? మీరు నిజంగా ఆధారాలు ఉంటే, ఆమె తప్పు చేసి ఉంటే, 1 రూపాయి కవిత అకౌంట్లోకి వచ్చి 1 రూపాయి కవిత అకౌంట్లోంచి బయటికి పోయిన పరిస్థితి ఈడీ దగ్గర ఉందా? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా రజని, ఎవరైతే అప్రూవర్గా మారుతారో వారికి ఇవాళ ఎన్డీఏ అలయన్స్లో టికెట్ వస్తుంది, వారికి మోడీ గారు ప్రచారం చేస్తారు మాగుంట రాఘవరెడ్డికి. అదే లిక్కర్ స్కామ్లో ఆయన నిందితుడు నిన్నటిదాకా, ఇవాళ అప్రూవర్గా మారుతాడు, తెల్లారి బీజేపీలో చేరంగానే టీడీపీలో చేరంగానే ఆ భాగస్వామిలో చేరంగానే కడిగిన ముత్యం అవుతాడు, ఆయనకు మోడీ గారు పోయి జబ్బతట్టి ఈయన చాలా గొప్పవాడని చెప్పి ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవిత గారి మీద, కేజ్రీవాల్ మీద కేసు పెడతారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రజని? దీని ఏమనాలి అంటే వారితో ఉంటే గొప్పవాళ్ళు, వారితో ఉంటే వీళ్ళందరూ గొప్పవాళ్ళు. ఇప్పుడు 70,000 కోట్ల కుంభకోణం చేసిన అజిత్ పవార్, అగ్నిలో కడిగిన పునీతుడు ఎందుకంటే మోడీ భుజం తట్టాడు కాబట్టి, హిమంత బిశ్వాస్ శర్మ ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి, అదేవిధంగా మాగుంట రాఘవరెడ్డి ఇవాళ క్యాండిడేట్, అగ్నితో కడిగిన వాడు ఇప్పుడు. కానీ కవిత బీజేపీలో చేరదు కాబట్టి ఆమెను జైల్లో పెట్టాలి, ఇంతే కదా. కేజ్రీవాల్ వాళ్ళకు లొంగడు కాబట్టి జైల్లో పెట్టాలి. ఇందులో ఏముంది? ఇంకా నిజంగానే వాస్తవం ఉంటే, ఆధారం ఉంటే పెట్టు, ట్రయల్ పెట్టు, కోర్టు ముందు పెట్టు, న్యాయమూర్తి ముందు పెట్టు, జైల్లో వెయ్యి, ఆరోపణ రుజువు చేయి. ఎన్ని రోజులు డైలీ సీరియల్ డ్రామాలు, ఎన్ని రోజులు ఈ గేమ్స్? సో ఇప్పటికీ లిక్కర్ కేసు అనేది ఎక్కడ ఎట్లయితే టెలిఫోన్ ట్యాప్ కేసు ఏదైతే నడుస్తుందో అదే తరహాలో లిక్కర్ కేసు ఢిల్లీ లెవెల్లో నడుస్తుందని చెప్పంటారు. నేను ఒక మాట అన్నా, మీరు ఇది దయచేసి జాగ్రత్తగా వినండి. ఎక్సైజ్ పాలసీ ఢిల్లీ గవర్నమెంట్ ఒకటి తెచ్చింది. ఈరోజు ఆరోపణ ఏంటి? పాలసీ అనేది కొంతమందికి అనుకూలంగా మార్చారు, దానిలో భాగంగా కిక్ బ్యాక్స్ వచ్చినాయి, ఇది ఆరోపణ. అదే స్కామ్ అని చెప్పి ఒక పేరు పెట్టి సౌత్ గ్రూప్ అది ఇదని నడిపిస్తూ ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా మరి ఈరోజు ఇంకొకటి, ఆ కంపెనీలో కవిత కూడా పార్ట్నర్గా ఉన్నారు, అది ఆరోపణ. ఇప్పటివరకు ప్రూఫ్ లేదు, ఈ తల లేదు, తోక లేదు, అదిగో పులి ఇదిగో తోక తప్ప ఏ ఆధారం ఈ రోజు వరకు ఏ కోర్టులో లేదు, ఏమి ప్రూఫ్ కాలేదు. మీడియాలో మాత్రం రోజు ఇల్లిక్కరు ఇది ఇల్లిక్కరు అది అని రోజు వాయించడం, మళ్ళీ బద్నాం చేయడం, పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళని బ్రష్ పట్టించడం, ఇది ఈ దేశంలో నడుస్తున్న వ్యవహారం. బాధాకరం ఏంటంటే ఈ దేశంలో అదానీ గారి కోసం ఎన్ని పాలసీలు మారినాయో తెలుసా మీకు? ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్పోర్ట్లో అదానీ గారి రంగప్రవేశం కోసం ఎన్ని పాలసీలు మార్చారో తెలుసా? కేంద్ర ప్రభుత్వం స్వయంగా దాని మీద ఒక్క మీడియాకు చర్చ పెట్టే దమ్ముందా ఈ దేశంలో? ఎవరికీ లేదు. భయం బయట పెట్టచ్చు కదా మీరు, బయటకు వచ్చింది స్వామి, మీరు బయట పెట్టరు కదా. మీరు బయట పెట్టి రోజు దాన్ని మేము పెడితే కూడా మీరు బయట పెట్టలేరు. ఎందుకు పెట్టలేదు? మీరు ఏమనుకోవద్దు, కానీ ఎవరి బలహీనతలు వాళ్ళకున్నాయి చెప్తే బాగుంది. మీ అభిప్రాయం, మీ మీడియాకు ఉండే బలహీనతలు మీకున్నాయి, మీడియా మోడీ అయిపోయింది దేశంలోనే నా భావన. నా అభిప్రాయం మీడియా లేదు ఈ దేశంలో, మోడియా అంటున్నా నేను. ఒకటి, అదానీ గారి కోసం ఎయిర్పోర్ట్ పాలసీ మార్చొచ్చు, అదానీ గారు ఎయిర్పోర్ట్లోకి ఎర్రతివాచి పరిచి 6, 9, 12 ఎయిర్పోర్ట్లు ఆయన కట్టబెట్టచ్చు. శ్రీలంక గవర్నమెంట్ స్వయంగా చెప్పింది, ఒక్క మీడియా నేసిందా? శ్రీలంక విదేశాంగ మంత్రి ఏమన్నాడు? మోడీ గారు వచ్చి మమ్మల్ని ఆమ్ ట్విస్ట్ చేసి మమ్మల్ని అదానీకి ఇవ్వాలి 6,000 కోట్ల కాంట్రాక్ట్ అని మోడీ గారు స్వయంగా వచ్చి చెప్పారు. మరి దేశ ప్రధాని నీతివంతుడా? అదేవిధంగా నేను అడుగుతా ఉన్నా రజని గారు, కోల్ ఇంపోర్ట్ పాలసీ ఎవరికోసం పెట్టారు? కోల్ ఇంపోర్ట్ చేసుకోవాలి విధిగా అని. కోల్ ఇంపోర్ట్ అవసరం లేకపోయినా సింగరేణిలో, కోల్ ఇండియాలో కావలసిన బొగ్గు నిల్వలు రాబోయే 125 ఏళ్ళకు సరిపడా ఉన్నా, విదేశాల్లో అదానీ గారు బొగ్గు గనులు తీసుకుంటే కోల్ ఇంపోర్ట్ చేయాలి 3 రెట్లు ఎక్కువ ధర కని పెట్టిన దుర్మార్గుడు ఎవరు? దాని మీద ఎవరికైనా మీడియాకు దమ్ముందా ప్రశ్నించేది? ఆయన నీతివంతుడు, ఇతరులను జైల్లో పెడతాడు. నేను అందుకే అంటున్నా, ఆయన నీతివంతుడు కాదు, మన్ను కాదు, ఇది వాషింగ్ మెషిన్. ఈ వాషింగ్ మెషిన్లో ఎవరు పోతే వాళ్ళు పునీతుడుగా బయటకు వస్తారు, మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు ఆయన లెక్కన. నేను అనేదల్లా, ఆధారాలు ఉంటే రేవంత్ రెడ్డి దగ్గరైనా మోడీ దగ్గరైనా న్యాయమూర్తి ముందు పెట్టు, కోర్టు ముందు పెట్టు, రుజువు చేయి. ఏ శిక్ష? లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఈడీ మోడీ బోడీ, మళ్ళీ చెప్తున్నా, ఈడీ బోడీ మోడీ ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. అందుకే జైల్లో పెట్టారు. పెట్టండి, ఏముంది? అల్టిమేట్గా జైలు పెట్టినంత మాత్రాన నేరారోపణ చేశారు, నేరం రుజువు కాలేదు కదా రజని. అల్టిమేట్గా ఇవాళ మీకు పవర్ ఉంది, ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు. ఎవరిని పడితే వాళ్ళకి జైల్లో పెడతానికి మీరు ఆడిచ్చినట్టు ఆడే హంటింగ్ డాగ్స్, వేట కుక్కలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆడుతున్నారు. అధికారం ఎవరి చేతుల్లో శాశ్వతంగా ఉండదు. మేము కూడా ఇదే స్థాయిలో ఒకవేళ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్లు ట్యాపింగ్లు అని పెట్టింటే శంకర్రావు గారు, వివేక్ గారు చెప్పిన వాటి ఆధారంగా మేము కూడా చేసి ఉండాలి. కానీ మేము ప్రతీకారం వైపు, పనికిమాలిన అంశాల వైపు పోలేదు, మేము పని చేసాం.
మేము పదేళ్ల పాటు పనిచేసాం, పనికిమాల పనులు చేయలేదు. వీళ్ళేంటి పని చేసే సత్తా లేదు కాబట్టి, వీటి గురించి ఏం చెప్పుకునే తెలివి లేదు కాబట్టి, మహిళలకు 2500 ఇవ్వలేదు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయలేదు, కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేదు, రైతు కూలీలకు డబ్బులు ఇవ్వలేదు, మరి ఏం చెప్పాలా, ఏం చెప్పాలో తెలియదు కాబట్టి తులం బంగారం ఇవ్వలేదు కాబట్టి ఈ దిక్కుమాలి అన్ని తెచ్చి మొత్తానికి ప్రజలను ఒక భ్రమలో పెట్టాలి. ఇది ఆలోచన. గత 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, 10 సంవత్సరాల్లో జరిగిన అవినీతి మీద విచారణలు స్టార్ట్ అయినాయి, కొన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, కొన్నిటి మీద ఆల్రెడీ మీడియాలో, మీడియా అంటే పొలిటికల్గా విమర్శలు విపరీతంగా వినిపిస్తూ ఉన్నాయి, ఇంకొన్నిటి మీద రాబోయే రోజుల్లో సిట్లేసే అవకాశం ఉందని అంటున్నారు. దాంట్లో మిషన్ భగీరథ, కాళీశ్వరం ఇవన్నీ రోజువారీ లిస్ట్ తప్పకుండా. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అంటే అవి జరగనియండి, మాకేం అభ్యంతరం లేదు, మేమే డిమాండ్ చేశాం కదా. కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని మేమే డిమాండ్ చేశాం, మా హరీష్ రావు గారు అసెంబ్లీలో మేమే మాట్లాడుతూ డిమాండ్ చేశాం, మా జగదీష్ రెడ్డి గారు ఆయనే డిమాండ్ చేశారు, విద్యుత్ పర్చేజెస్ మీద, విద్యుత్ కొనుగోళ్ల మీద, ఇంకా ప్రాజెక్టుల మీద ఏదో అంటున్నారు కదా, విచారణ చేయండి అని మేమే డిమాండ్ చేశాం. కాబట్టి వాళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, మేము రేవంత్ రెడ్డిని అనేది ఏమంటే ఇది చెప్పు స్వామి, నెలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తావు, 100 రోజుల్లో ఇస్తా అన్నావు, 2 లక్షల రుణమాఫీ ఏమైంది, ఎందుకు కరెంటు సమస్య ఈరోజు వస్తోంది, ఎందుకు కొనుగోలు సరిగా జరగట్లేదు, ఎందుకు 500 బోనస్ ఇవ్వలేదు, ఎందుకు రైతు కూలీలకు డబ్బులు ఇవ్వట్లేదు, 219 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ గారు ఆ మాట అంటే పంపించండి లిస్ట్ అన్నాడు, 4 గంటల్లో పంపించాం, 1 రూపాయి ఇచ్చాడా, ఇచ్చే సత్తా ఉంది. కేటీఆర్ గారు 10 సంవత్సరాల దొరల తెలంగాణ పోయి ఇప్పుడు ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజల ప్రజాపాలన నడుస్తున్న తెలంగాణ చూస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, మీకు అది ఎందుకు అట్లా కనిపించడం లేదు? ఎందుకంటే ఈ 4 నెలలు మీరు 120 రోజులు ఉన్నారు కదా, 120 రోజుల్లో జరిగింది ఏంటి అని ఆలోచిస్తే, ఒకవైపు 219 మంది రైతుల ఆత్మహత్యలు, మరొకవైపు 50 పైచిలకు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, మరొకవైపు తిరిగి పునః ప్రారంభమైన నేతన్నల ఆత్మహత్యలు, ఎండిన పంటలు, ఎండుతున్న గొంతులు, అదేవిధంగా కరెంటు కోతలు, ఒకవైపు ముఖ్యమంత్రి గారి ఢిల్లీ యాత్రలు, 22 సార్లు పోయినట్టున్నారు ఇప్పటికీ, ఇంకెన్నిసార్లు పోతారు, ఈ అన్నిటితో పాటు పిఆర్ స్టంట్లు, ఈ తప్ప ఏం జరిగింది తెలంగాణలో అని ఆలోచిస్తే ఎంత మార్పు వచ్చేస్తుంది? డెఫినెట్గా 4 నెలలు ఇవన్నీ జరిగితే ఆ పాపం మీద ఉండే అవకాశం. నేను అనేది అదే, ఇప్పుడు ఇది నేను ఇచ్చింది కాదు కదా, పుంకాను పుంకాలుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు, ఏం చెప్పారు అందులో, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. ఇప్పుడు 120 రోజులు అయింది, దాంట్లో నెరవేరుపోయినాయంట, 13 హామీల్లో 3 మాత్రమే మొదలు పెట్టారు, అది కూడా నెరవేరిందని నేను అన్ను, మొదలు పెట్టారు, బస్సు అయింది చెప్తాను, ఒక్క ఉచిత బస్సు తప్ప, గ్యాస్ సబ్సిడీ అయింది, ఎక్కడైంది, ఒక్క సిలిండర్ నాకు చూపెట్టండి, మీ రాష్ట్రంలో కావాలంటే టీవీనే మీకు ప్రతి చోట ఉంటుంది, ఫలానా చోట వచ్చిందని చెప్పండి నాకు, ఒకటి నేను, రెండోది మూడు ఉచిత కరెంటు చెప్తాను 13ట్లో చెప్పండి. సో 13 మార్కులకు గాను 3 మార్కులు వచ్చినాయి, 100 రోజుల్లో 13 అమలు చేస్తా అన్నారు, ఏమేమి అమలు చేస్తా అన్నారు, రైతుల సబ్జెక్టే తీసుకుంటే ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 పడుతుంది, ఎక్కడ ఆల్రెడీ 2 ఫేజెస్లో పడిపోయింది, ఎక్కడ పడ్డది, పెద్ద రైతులను వదిలేసి, నేను అదే అంటున్నా, చిన్న రైతులకు అందరికి 15,000 రైతు భరోసా, మీరు కావాలంటే ఇప్పుడు అర్జెంటుగా పంపండి, రైతు బంధు అడిగితే ఒక ఆయన చెప్పుతో కొడతా అంటాడు, ఇంకా వాళ్ళ మాటలు చూడండి, అహంకారం చూడండి. తర్వాత వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఎక్కడ పోయింది, పంటకు 500 బోనస్, కింటాలకు 500 బోనస్ ఎక్కడ ఇచ్చారా, ఒక్క హామీ రైతులకు ఇచ్చింది, ఒక్క హామీ నిలబెట్టుకోలేదు, రైతు బంధు అది కూడా ఇంకా ఇవ్వలేదు, రైతు బంధు ఇంకా కూడా మొత్తం కాలేదు, ఇంకా దాదాపు 70-80% అయింది, కాలేదు. తర్వాత మహాలక్ష్మి ఏం చెప్పారు ఆడబిడ్డలకి, ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది 18 ఏళ్ళు పైబడ్డ ఆడబిడ్డలందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, నిలబెట్టుకున్నారా, లేదు. అదేవిధంగా యువ వికాసం ఇట్లా చెబుతూ చేయూత, వృద్ధులకి ఏం చెప్పారు, రాష్ట్రంలో ఉండే 46,00,000 మంది వృద్ధులకి కేసీఆర్ ఒక్కరికే ఇస్తున్నారు, మేము ఇంట్లో ఇద్దరికి ఇస్తాం, కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తాను, అందుకే నేను అంటా ఉన్నా టైం పడుతుంది మహిళలు, మరి వాళ్ళకి మరి ఎవరు చెప్పమన్నాడు 100 రోజుల్లో ఇస్తానని, ఇక్కడ మీరు చూడండి, మీరు కావాలంటే జూమ్ చేయండి, 100 రోజుల్లో నెరవేరొచ్చే గ్యారంటీలు, ఏమది నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ, ఎందుకు చెప్పారు అనవసరంగా, 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారిని డిసెంబర్ 9 నాడు ఎవరు చెప్పమన్నారు, ఈ విషయాలు మేము అడిగితే ఇవాళ నేను ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాను, అంటే దానికి రీజన్ కూడా చెప్తున్నాడు, నేను చెప్తాను క్లియర్ రీజన్ చెప్తున్నాను, ఖజానాని ఖాళీ చేయలేదు, ఊట్ చేశారు, గోకేశారు, చాలా తొందరగా మర్చిపోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే TV9 వల్ల కాంక్లేవ్ పెట్టారు ఎలక్షన్ ముందు, నేను కూడా వచ్చిన, బట్టి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, ఆ రోజు మీరు బట్టి గారిని అడిగారు, మీరు అడిగారు, మురళి అడిగారు, ఎవరు అడిగారు, అడిగితే ఏం చెప్పారంటే ఆయన, అవును రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు, మీరు ఇచ్చే హామీలతో రాష్ట్రం దివాలా తీస్తుంది, 4-5 రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, మీ సంగతి ఏంటంటే మాకు ఇంచు తెలుసు, ప్రతిదీ తెలుసు, మాకు అన్నీ తెలిసే, అన్నీ లెక్కలు వేసుకుని బేరీ చేసుకుని హామీలు ఇస్తున్నాం అన్నారు.
అంటే అధికారంలోకి రావడానికేమో అడ్డమైన హామీలు అడి చేతిలో వైకుంఠం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కేసీఆర్ మీద నెపమా? మరి ఎవరు చెప్పమన్నాడు 100 రోజుల్లో గ్యారంటీ చేతగాని వాళ్ళని? నేను అనేది ఏంటంటే, ఈరోజు నేను రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో నడుస్తున్న వెకిలి వ్యవహారం, ట్యాపింగ్ అని, గొర్రెల స్కామ్ అని, బర్రెల స్కామ్ అని, కాళేశ్వరం అని, శ్వేతపత్రాల పేరిట గారడి, దీనివల్ల నష్టపోయేది బీఆర్ఎస్ కాదు. మీ దృష్టి మరల్చి మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఎత్తగొడుతూ ఇవాళ నష్టం చేస్తున్నది మీకు. ఎట్లా అంటారా, ఇవాళ రాష్ట్రంలోని మహిళలు, మా ఆడతల్లులు, ఆడబిడ్డలందరికీ గత 4 నెలలుగా 10,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. వృద్ధులకు గత 4 నెలలుగా 16,000 రూపాయలు బాకీ ఉన్నారు. వ్యవసాయ కూలీలకు 4,000 రూపాయలు నెలకు 1,000 రూపాయలు చొప్పున, ఆటో డ్రైవర్లకు నెలకు 1,000 రూపాయలు చొప్పున 4,000 బాకీ, కౌలు రైతులకు 15,000 ఎకరానికి ఇవ్వాలి అది బాకీ. వీటి మీద నుంచి దృష్టి మరల్చడానికి ఏం చేయాలి? ఏదో డ్రామా నడపాలి, టీవీ సీరియల్ లాగా, డైలీ సీరియల్ లాగా ఒక డ్రామా నడిపి ప్రజల దృష్టి మరల్చాలి. అందుకే నేను ప్రజలకు చేసే విజ్ఞప్తి, చట్టబద్ధంగా వాళ్ళు ఏ చర్య తీసుకున్నా ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. మీరు దయచేసి ఏ అంశం మీదనైతే ప్రజలకు ఉపయోగపడే అంశం ఉందో దాని నుంచి దయచేసి మీరు అటెన్షన్ డైవర్ట్ కాకండి. ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ చేసే చిల్లర ప్రయత్నాలకు మీరు దయచేసి, మీరు చెప్పినవన్నీ ఏమైనా అయి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వచ్చింది, స్వేచ్ఛలో బతుకుతున్నారు, మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది, అడిగే స్వేచ్ఛ వచ్చింది, కలవగలిగే నాయకులను కలవగలిగే స్వేచ్ఛ వచ్చింది, నాయకులు కలిసిన తర్వాతే మాకు ఇది చేయండి అని అడిగే స్వేచ్ఛ వచ్చింది. చేస్తున్నారు లేదా పక్కన పెట్టారు, కనీసం ఈ మాత్రం స్వేచ్ఛ వచ్చింది కదా, ఇది చాలా అంటున్నారు. ప్రజా దర్బారని పెట్టారు అట్టహాసంగా. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి పోయారు, ఇప్పటికి 120 రోజుల్లో ముఖ్యమంత్రి గారు వ్యవస్థ పెట్టారు. ఏ వ్యవస్థ? ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టారు. ఒక స్టోరీ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికి అక్కడికి వచ్చిన పిటిషన్లు పరిష్కారమై ప్రజలకు ఉపయోగపడ్డ పనులు ఎన్ని, ఒక స్టోరీ చేయండి. కనీసం గోసన్న వింటున్నారు కదా. మేము ఆ పని ప్రజావాణి అనేది ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ చేసాం. మేము కొత్తదేం లేదు, అంతా డ్రామా. ప్రజా దర్బార్ అని హైదరాబాద్ పిలవాల్సిన పని లేదు. మా హయాంలో, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సోమవారం ప్రజావాణి ప్రతి కలెక్టరేట్లో నడిచేది. కొత్తదేమీ లేదు ఇందులో, వాళ్ళు చేసింది కొత్తదనం ఏమీ లేదు. 1, నెంబర్ 2, స్వేచ్ఛ వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతమంది మీద పోలీస్ కేసులు పెడుతున్నారో తెలుసా? ఒక సోషల్ మీడియాలో పోస్టు పెడితే సిఐ ఫోన్ చేస్తాడు, ఎస్ఐ ఫోన్ చేస్తాడు, ఏసీపీ ఫోన్ చేస్తాడు, దిష్టిబొమ్మ కాలిస్తే బైండ్ ఓవర్ కేసులు. ఇవాళ మా కార్యకర్తల తలలు పగులుతున్నాయి. రాహుల్ గాంధీ గారు మొహబ్బత్ కా దుకాన్ అంటాడు, ఇక్కడ నడుస్తూ ఉంది ఏంటి, తలలు పగలగొట్టే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం. ఇవాళ మా ఎమ్మెల్యేలకు బెదిరింపులు, మా నాయకులకు బెదిరింపులు, ఒకటి రెండు కాదు. ఇక్కడ నడుస్తున్నది ప్రతీకార పాలన, ప్రజాపాలన కాదు. ప్రతీకారం తీర్చుకునే దిశగా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనే ఒక విచిత్రమైన వితండవాదం తీసుకుని వచ్చే ఒక వ్యవహారం. నేనేమంటున్నా రజనీ గారు, ప్రజలు ఎవరు పిచ్చివాళ్ళు కాదు. వాళ్ళకి ఈ 120 రోజుల్లోనే స్పష్టంగా ప్రజల్లో ఒక రెస్ట్లెస్నెస్, ఒక అనిశ్చితి కనబడుతుంది. ఎందుకు మీరు అనొచ్చు 120 రోజుల్లోనే మార్పు వస్తుందని, మీరు గుర్తు తెచ్చుకోండి, 2018లో మేము శాసనసభ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాము, దాదాపు ఒక 7-8 సీట్లు చాలా స్వల్పంగా ఓడిపోయాం. అంటే దాదాపు బుల్డోజింగ్ మెజారిటీ, 75% సీట్స్ గెలిచాం. కానీ 3 నెలల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మేము మొత్తం 17 సీట్లు ఉంటే కేవలం 9 గెలిచాం, 8 పోయినాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే పరిస్థితి, అంతకంటే ఎక్కువే ఉంది. కాంగ్రెస్ మీద కోపం అంతకంటే ఎక్కువే ఉంది. కాంగ్రెస్ మీద కోపం ఉంటే మీ వైపు ఎందుకు వస్తారు? వెళ్తే గెలితే బీజేపీ వైపు ఎందుకు వెళ్ళండి? బీజేపీ కోటు అంటే లోక్సభ అనేది జాతీయ పార్టీకి సంబంధించిన వ్యవహారం. మీరు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ప్రజల చైతన్యాన్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చింది అన్నందుకు ఓటేయాలా? 5 మండలాలు తీసుకుని వెళ్ళి ఖమ్మంలో, మరి ఆంధ్రాలో బలవంతంగా కలిపినందుకు ఓటేయాలా? లేదా మోటార్లకు మీటర్లు పెడతామన్నందుకు ఓటేయాలా? మీ వడ్లు కొనుగోలు చేయమన్నందుకు బీజేపీ కోటేయాలా? కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టనందుకు కోటేయాలా? బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టనందుకు కోటేయాలా? ఐటీఐఆర్ రద్దు చేసినందుకు కోటేయాలా? ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వనందుకు కోటేయాలా? ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వనందుకు కోటేయాలా? లేదా ఉన్న జాతీయ ప్రాజెక్టును రద్దు చేసినందుకు, జాతీయ ప్రాజెక్టు ఒక్కదానికి కూడా పాలమూరుకు కానీ కాళేశ్వరం కానీ ఇయ్యనందుకు కోటేయాలా? హైదరాబాద్లో వరదలు వస్తే రూపాయి సహాయం చేయనందుకు కోటేయాలా? ఏ కారణం చేత వేయాలి బీజేపీకి ఓటు, ఒకటి చెప్పండి. ఒక్క కారణం ఏంటి? 500 సంవత్సరాల పాటు ఎవరు పరిష్కారం చేయలేని రామాలయం అనే ఒక సమస్యను పీస్ఫుల్గా పరిష్కరించి రామాలయాన్ని నిర్మించినందుకు ఓటేయొద్దా? రాముడు బీజేపీ పార్టీలో ఉన్నారా? రాముడు అందరివాడు. రాముడు లోక కళ్యాణం కోసం పాటుపడ్డ ఒక దేవుడు. రాముడితో మాకే తగాద లేదు. అందుకే నేను అంటున్నా, రాముడికి మొక్కుతాం కానీ తెలంగాణకు ఏమీ చేయని న్యాయపైస పనికిరాని బీజేపీని తొక్కుదాం. అదే మా స్లోగను. ఎందుకంటే మాకు రాముడితో తగాద లేదు. రాముడు ఏదో బీజేపీ పార్టీ సభ్యుడు అన్నట్టు మాట్లాడితే ఎట్లా? అవును, ఇక్కడ యాదాద్రి కేసీఆర్ గారు కట్టారు, అద్భుతంగా కట్టారు. కానీ ఎన్నడూ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదే మేము. నేను ఒకటి అడుగుతున్నా, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రధానమంత్రి ఏం చేశారో చెప్పాడగలరు కదా ఓటు? ఒక్కటి చెప్పగలరా ఆయన, ఫలానా పని చేశాము తెలంగాణ గొప్ప పని,
ఇక్కడ మేము మాకు తెలంగాణ నుంచి వచ్చిన దానికంటే మేము తెలంగాణకి ఇచ్చింది ఎక్కువ అని చెప్పే పరిస్థితి ఉందా ఇవాళ? ఇక్కడ నుంచి ట్యాక్సులు తీసుకుంటారు, ప్రజల్ని పీడించి మొత్తం రేట్లన్నీ పెంచి కూర్చున్నారు. అందుకే ఇవాళ రజనీ గారు చింతపండు, పప్పు, ఉప్పు, నూనె, నెయ్యి అన్ని ధరలు పెంచిన గౌరవ ప్రధానమంత్రి గారిని దేశ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ప్రియమైన ప్రధానమంత్రి అనట్లేదు, పిరమైన ప్రధానమంత్రి అంటున్నారు, అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి అంటున్నారు. కాబట్టి ఆయనకి ద్రవ్యోల్బణం కానీ, నిరుద్యోగం కానీ ఆ లెక్కలు తీస్తే మాట్లాడే సత్తా కానీ, సబ్జెక్ట్ కానీ లేదు. ఇవాళ ఐఐటీలో ఉద్యోగాలు దొరకట్లేదు రజనీ గారు. ఐఐటి బాంబేలో 36% ప్లేస్మెంట్ కాల, ఐఐటి ఢిల్లీలో 45% ప్లేస్మెంట్ కాల, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఐఐటీల్లోనే ఇట్లా ఉంది పరిస్థితి, దేశంలో నిరుద్యోగం అట్లా ఉంది. ఇంకొక మాట, ఈ దేశంలో ఈరోజు నిజమైన అంశాల పట్ల మాట్లాడే సత్తా భారతీయ జనతా పార్టీకి లేదు. నిజమైన అంశాలంటే ఏంటి? మణిపూర్ తగలబడుతుంటే అక్కడికి పోరు, మణిపూర్లో ఎవరు చచ్చినా పట్టించుకోరు, దేశానికి సంబంధించిన ఒక్క కీలకమైన అంశం మీద పట్టించుకోరు. చేసేదల్లా ఇది ఒక్కటే పని, వాషింగ్ మెషిన్ పని, ప్రతిపక్షాలను జైల్లో పెట్టడం, రేసులో ఎవడు లేకుండా చేసి ఒంటరిగా రేసులో పరిగెట్టి గెలిచాం అని చెప్పుకొని జబ్బలు జరుచుకోవడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు, చేయగలిగేది కూడా లేదు. సో రాముడు హిందుత్వం బీజేపీ సొత్తు కాదంటున్నారు, ఎవరు ఎవరికి నాస్తికులైన మీరు కూడా జై శ్రీరామ్ నినాదం తీసుకుని? నేను ఒకటి చెప్తా ఉన్నా, నేను నాస్తికుని మీకు ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి ఎప్పుడు చెప్పలేదు, కానీ నేను అన్ని ధర్మాలను గౌరవిస్తాను, అన్ని దేవుళ్ళను గౌరవిస్తాను. ఇప్పుడు నన్ను రంజాన్కి నిన్న మా ముస్లిం సోదరులు ఇంటికి పిలిచారు, పోయాను. ఉగాదికి మా పార్టీ వాళ్ళు మాకు పార్టీ ఆఫీస్లో సెలబ్రేషన్ ఏర్పాటు చేస్తే అక్కడికి పోయాను. నిజమైన హిందూ అనేవాడు తన ధర్మాన్ని ఆచరిస్తాడు, ఇతరుల ధర్మాన్ని కూడా గౌరవిస్తాడు. ఏ దేవుడు గొప్ప అంటే ఏం చెప్తాం రజనీ గారు? మీ దేవుడు గొప్ప అని మీరంటారు, నా దేవుడు గొప్ప అని నేనంటాను, మీ తల్లిగారు గొప్ప అని మీరంటారు, మా తల్లిగారు గొప్ప అని నేనంటాను, దానికి లాజిక్ ఉందా? అంత ఉందా దీనికి? కానీ ఇవాళ దేశంలో జరుగుతుంది ఏంటి? మెజారిటీ వర్సెస్ మైనారిటీ అని చిత్రీకరించి ఇవాళ దేశంలోని పిల్లల్లో నిరుద్యోగం తాండవిస్తున్నా దాని మీద చర్చ లేకుండా చేసి, ద్రవ్యోల్బణం తాండవిస్తున్నా దాని మీద చర్చ లేకుండా చేసి, పెరుగుతున్న ధరల మీద చర్చ లేకుండా చేసి ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఏది లేకుండా ఒకటే ఒక చర్చ జరగాలి. రేసులో ఎవరు ఉండకూడదు, ప్రతిపక్షాలు జైల్లో ఉండాలి, మనం రేసులో పరిగెడుతున్నట్టు కనబడాలి. ప్రధానమంత్రి గారు మాట్లాడే మాట్లాడండి, ఇవన్నీ ఏం మాట్లాడుతున్నారు ఆయన? కానీ మతం అనేది ఒక ఎమోషన్, తెలంగాణలో ఆ మత నినాదం, జై శ్రీరామ్ నినాదం పనిచేస్తుందా పనిచేయదా? తెలంగాణ అనేది చాలా పవర్ఫుల్ ఇమోషన్, అది మర్చిపోకండి. మీరు జై తెలంగాణ అనేది చాలా పవర్ఫుల్ ఇమోషన్, డైల్యూట్ చేసి జై తెలంగాణ అన్న వాళ్ళు, జై తెలంగాణ అన్న నినాదంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేననేది ఏంటంటే, తెలంగాణ నినాదంలో ఉండే పవరు, తెలంగాణ నినాదానికి ఉండే పవరు చాలామందికి తెలియదు, తెలియక మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు, తప్పకుండా మీరు చూస్తారు. కానీ ఇప్పుడు మతం అనే పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరు పేరుకు సెక్యులర్ అని చెప్తారు, సెక్యులర్ పార్టీ అని చెప్తారు, కానీ ఎంఐఎంతో 10 సంవత్సరాలు అంటగాగారు. ఇప్పుడు అదే ఎంఐఎం మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని డిచ్ చేసి కాంగ్రెస్ పార్టీతో జత కట్టింది. ఎంఐఎం పార్టీని నేను దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడను, కానీ ఒకటి మాత్రం చెప్తాను, మేము అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేశాం. మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఈ ప్రతీకార ఎజెండాతో పనిచేయలేదు. మేము ప్రతీకార ఎజెండాతో పనిచేసి ఉంటే ఇందులో ఇవాళ కూర్చుని మాట్లాడే వాళ్ళు చాలామంది జైల్లో ఉండేవారు, మేము కూడా వీళ్ళలాగా వ్యవహారం చేసింది. అట్లా చేయలేదు మేము, మా పని మేము చేసుకుంటూ పోయాం, చట్టం తన పని తాను చేసుకుంటూ పోద్దన్నట్టు వెళ్ళిపోయాం. మాకెవరన్నా కలిసి వస్తే, సహకరిస్తే వారి సహకారం తీసుకున్నాం. మేము కూడా దేశానికి అవసరమైన సందర్భంలో, దేశంలో పార్లమెంట్లో కూడా కొన్ని సందర్భాల్లో జిఎస్టీ కానీ ఇతరత్ర కానీ, అక్కడ వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయినప్పుడు, రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి అయినప్పుడు అక్కడ సహకరించాము. ఒక దళితుడు రాష్ట్రపతి అవుతున్నాడు, మీరు సహకరించినంటే సహకరించాం. ఒక తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి అవుతున్నారు, సహకరించినంటే సహకరించాం. మేము అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేశాం. ఒక బీజేపీకి మద్దతు ఇచ్చామని ఒకవైపు అంటారు, ఎంఐఎంతో అంటకాగేమని ఒకవైపు అంటారు, రెండు సాధ్యమయ్యేదా కాదా మీరు ఆలోచించండి. ఎంఐఎం మిమ్మల్ని మోసం చేసి కాంగ్రెస్ వైపు వెళ్ళిందనే దానికి ఒప్పుకుంటారు? రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం, దాని పెద్ద సీరియస్ అంశంగా నేను తీసుకుంటాను. వాళ్ళ ప్రభావం ఒకవైపు ఎంఐఎం మోసం చేసింది, ఒకవైపు బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తులే మోసం చేశారు. నేను ఎవరు మోసం చేశారని నేను అనను, ఒకటి మాత్రం అంటాను, ఎంఐఎం పార్టీ చాలా చిన్న పార్టీ, ఒక హైదరాబాద్లోని ఒక ప్రాంతానికి కేవలం 7 సీట్లకు పరిమితమైన పార్టీ. ముస్లిం ఓట్లు చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. మీరు ఒక అపోహలో ఉన్నారండి, మీరు మళ్ళీ చెప్తున్నాను, నేను ముస్లింలంతా ఒక పార్టీలో ఉన్నారని, హిందువులంతా కాదు, ముస్లింలంతా ఒక పార్టీలో ఉన్నారని, హిందువులంతా ఇంకో పార్టీలో ఉన్నారని అపోహ మీకుండవచ్చు. మాకున్న క్లారిటీ ఏంటంటే, మొన్న ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఒక 40 సీట్లలో డెఫినెట్గా గణనీయమైన సంఖ్యలో మైనారిటీ సోదరులు ఉన్నారు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు. అక్కడ 18-19 స్థానాలు మేము గెలిచాం, నేను డేటా కూడా మీకు ఇస్తాను, చూసుకోండి. కాబట్టి ముస్లిం సపోర్టు పార్టీకి మొదటి నుంచి ఉంది, హిందూ సపోర్ట్ ఉంది, క్రిస్టియన్ సపోర్ట్ ఉంది, అందరి సపోర్ట్ ఉంది ఈ పార్టీకి. అది ఎంఐఎం వల్ల ఆ సపోర్ట్ మీకు కంటిన్యూ అయింది, రేపు లోక్సభలో కూడా ఆ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుద్దని అనుకుంటున్నారు? 2014లో మేము ప్రభుత్వంలోకి వచ్చినాడు ఒంటరిగానే పోరాటం చేసాం, 18లో ఒంటరిగానే చేసాం, 23లో కూడా ఒంటరిగానే చేసాం, 2 సార్లు నెగ్గి ప్రభుత్వంలో ఉన్నాం,
ఒకసారి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం, కాబట్టి దానికేదో బేజారయ్యేది లేదు, దానికేం భయపడేది లేదు. ఇప్పుడు తెలంగాణలో ఏదైతే రాబోయే ఎన్నికల్లో ఏది ఏది ప్రధాన భూమికి పోషిస్తుంది, ఏ నినాదం ప్రధాన భూమికి పోషిస్తుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం కాదు, పొద్దున్న సిఎస్డిఎస్ సర్వే చూసిన తర్వాత నాకైతే ఒక విశ్వాసం కుదిరింది. ఈసారి దేశ ప్రజలు పెరుగుతున్న ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, తాండవిస్తున్న కరువు, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయండి. ఎందుకంటే మాట ఇచ్చి మోసం చేసిన నాయకుల భరతం పట్టాల్సిందే, తప్పకుండా 100 రోజుల్లో గ్యారంటీలు అని చెప్పిన వాళ్ళ భరతం పట్టాల్సిందే, తెలంగాణను గత 10 ఏళ్లుగా అడుగడుగున అవమానించిన బీజేపీ భరతం కూడా పడతారని నేను నమ్ముతాను. అంటే ఈ 120 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు ఓటేస్తారనుకుంటున్నారా? మార్పు నినాదం ఇంతకుముందు ఏదైతే ఎన్నికల ముందు నుంచి వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో, అదే ఇంకా కంటిన్యూ అవుతుందా? లేదు, బీఆర్ఎస్ అన్యాయంగా బీఆర్ఎస్ను ఓడించామని నిజంగా మీరు అనుకుంటున్నట్లుగా ఫీల్ అయి ఉంటే అది రియలైజేషన్ వస్తుందా? శ్రీరాముడు ఇంకెతరత్ర పనిచేస్తే బీజేపీ వైపు వెళ్తుందా? ఎన్నికలు చాలా అంశాలు ఆధారంగా జరుగుతాయండి, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ మార్పు కాదు, ఇది ఏ మార్పు అనేది మాత్రం అర్థమైంది ప్రజలకి. ఇది మార్పు కాదు, ఏ మార్పు, మోసం, పచ్చిద్దగ, నయవంచన అనేది అర్థమైంది. అర్థమైంది కాబట్టే ఇవాళ నేను అనేది, మహిళలకి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఈ రోజుకి 4 నెలలకు గాను మహాలక్ష్మి పథకంలో భాగంగా 10,000 బాకీ ఉన్నారు, రైతులకి బాకీ ఉన్నారు, వృద్ధులకు 16,000 బాకీ ఉన్నారు 4 నెలలకి. వాళ్ళందరూ కూడా రేపు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి విషయంలో ఒక క్లారిటీ వచ్చింది ప్రజలకి. ఆయన, నేను రేవంత్ రెడ్డి గారిని కూడా ఏమన్నాను, ఎందుకంటే ఆయన నిజాయితీగా మోసం చేశాడు. ఆయన చెప్పాడు, ముందే చెప్పాడు, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, మా వైపు నుండి మోసపు మాటలు వినాలనే కోరుకుంటారు, అందుకే మేము మోసం చేస్తున్నాం అని చెప్పి మరీ మోసం చేశాడు ఆయన. ఆయన పాపం నిజాయితీ పరుడైన మోసగాడు, కాబట్టి ఆయన తప్పేం లేదు. సరే, సడన్గా మీకు రైతుల మీద విపరీతమైన ప్రేమ వచ్చింది. మాకు రైతుల మీద ప్రేమ లేదని కేసీఆర్ పర్యటనలుగానే అన్నీ చూస్తే, ఒకవైపు నల్గొండ వెళ్ళారు, కరీంనగర్ వెళ్ళారు, రైతుల దగ్గరికి వెళ్తున్నారు, ఎండిపోయిన గడ్డి బయటకు తీస్తున్నారు, ఫోటోగ్రాఫ్స్ చూపించేస్తున్నారు. సడన్గా ఈ రైతుల మీద ప్రేమ చూపించడం వెనుక మీరు గత ఎన్నికల్లో ఏదైతే నష్టం జరిగిందో, రూరల్ బెల్ట్లో నష్టం జరిగిందనే ఒక ఇంప్రెషన్ ఉందో, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి వెళుతున్నారు? ఈ దేశంలో రైతు బంధు లాంటి దమ్మున్న పథకం తెచ్చిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. రైతుల మీద ప్రేమ అంటే ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని స్లోగన్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. 24 గంటలు ఈ దేశంలో ఉచితంగా వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చే ఒకే ఒక్క నాయకుడు, ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. రైతు బీమా లాంటి ఒక సంచలన పథకాన్ని ప్రవేశపెట్టిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. రైతులకు సంబంధించి ఇవాళ రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళినా రైతుల గుండెల్లో ఇంతకంటే ఎక్కువ చేసిన నాయకుడు ఎవరూ లేరనేది వాస్తవం, నిర్వివాదం. కొత్తగా కేసీఆర్ గారు రైతుల దగ్గర పోయేదేం లేదు, ఆయన రైతుల గుండెల్లోనే ఉన్నాడు. రేపు మీరు చూస్తారు రాబోయే రోజుల్లో, తొందర ఏముంది, అప్పుడప్పుడు ఏ మార్పు వల్ల అప్పుడప్పుడు కొంత జరుగుతుంది. తప్పకుండా తప్పు జరిగినా రేపటి రోజున మా వైపు నుంచి జరిగిన తప్పులు మేము సరిదిద్దుకుంటాం, ప్రజలు కూడా మోసం గ్రహించారు కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా మాకు మళ్ళీ మద్దతు ఇస్తారు. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి తెలంగాణలో ఒకటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రజల ఐక్యత, తెలంగాణ భవిష్యత్తు, దీని గురించి చర్చ జరిగింది 10 సంవత్సరాలు. హిందూ ముస్లింది కూడా అంత ఎక్కడ ఇష్యూస్ ఎక్కడ రాలేదు, కుల రాజకీయాలు రాలేదు. కానీ గత కొన్ని నెలలుగా తెలంగాణలో కుల రాజకీయాలు ఎంటర్ అయినాయి అని చెప్పి అనుకుంటున్నారా? గత ఎన్నికలకు అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు 4 నెలల నుంచి తెలంగాణలో కూడా కుల ఐడెంటిటీ, కుల చైతన్యం, కుల రాజకీయం. కొంతమంది నాయకులుగా కులం కులం ఉండొచ్చు, నాయకులకు ఉండొచ్చు, ప్రజలకు ఉండదు. ప్రజలు చాలా మంచివాళ్ళు, తెలంగాణ ప్రజలు నిజంగా కూడా చెప్తున్నా, నిజాయితీగా చెప్తున్నా. ఒకసారి నేను పవన్ కళ్యాణ్ గారితో ఏదో సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఆయనే అన్నారు, తెలంగాణలో ప్రజలు చాలా స్వచ్ఛమైన వాళ్ళండి, వాళ్ళు మంచివాళ్ళు, ఇక్కడ కులాలు మతాల ఆధారంగా ఓటింగ్ ఉండదు అనే మాట ఆయన అన్నారు. అంటే ఇవాళ అది అప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక పర్సెప్షన్ ఏం కనిపిస్తుంది, ఎస్సీలు, రెడ్లు, ఇదంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు, మిగతా దీంట్లో నేను ఏకీభవించనండి, అసలు ఏకీభవించను. ఎందుకంటే ప్రజలు తెలంగాణలో కులాలు మతాలకు అతీతంగా మొదటి నుంచి ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు, ఆ విశ్వాసం నాకుంది. ఎందుకంటే వేరే రాష్ట్రాల గురించి నేను వ్యాఖ్యానించను, కానీ తెలంగాణ కాడికి వస్తే మాత్రం ఇక్కడి ప్రజలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు మంచిని స్వాగతిస్తారు, డెఫినెట్గా మంచిని ఆదరిస్తారు, అది మాత్రం నాకు తెలుసు. రైట్, ఇక వ్యక్తిగతమైన క్వశ్చన్లు కొన్ని ఉన్నాయి. కేటీఆర్కి నేను ప్రోమో కూడా ఇచ్చాను, కేటీఆర్కి అహంకారం ఎక్కువ, సరే అనుకుంటారా? నేను ఒక మాట అడుగుతా, నేను ఎప్పుడన్నా రైతు బంధు అడిగితే చెబుతూ కొడతానన్నానా, లేదా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా పేగులు కట్ చేస్తానని చెప్పి మెడలు వేసుకుంటానని చెప్పానా, లేదంటే మానవ బాంబునైతానని చెప్పానా, లేదా ఎవరినైనా గొంతు ఎవరినైనా కాళ్ళతో తొక్కానా ఇతర పార్టీ నాయకుల్లాగా, లేదా వచ్చిన వాళ్ళని కొట్టానా? అహంకారం అంటే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, నాకు సబ్జెక్ట్ తెలుసు అనే ఫీలింగ్ ఉంది, నేను పని చేస్తాను, సమర్థుని అనే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, తప్పే ఉంది, నా బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటుందేమో. కానీ నన్ను వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు కానీ, నన్ను కలిసిన వాళ్ళు కానీ, నేను ఏ విషయమైనా స్పష్టంగా చెప్తాను, నా వల్ల అవుతే అవుతుందని చెప్తాను, కాకపోతే కాదని చెప్తాను. కొంత నిక్కచ్చితనం, కొంత ముక్కుసుట్టుతనం, కొంత ఆత్మవిశ్వాసం, ఇవన్నీ చూసి అహంకారం అని ఎవరన్నా అనుకుంటే నేను చేయగలిగాను. నేను అహంకారంగా మాట్లాడింది ఎప్పుడు రజనీకర్, మీరు చెప్పండి నాకు, నేను అహంకారంగా నేను ఏం చేశాను,
ఇవాళ క్యారెక్టర్ అసాసినేషన్లో భాగంగా కొన్ని నడుస్తూ ఉంటాయన్నమాట. అంటే ఒక ఇప్పుడు నేను 5 సార్లు గెలిచాను వరుసగా సిరిసిల్లలో. నేను అహంకారిని అయితే, ప్రజల్లో లేకపోతే, ప్రజలతో కనెక్ట్ లేకపోతే 5 సార్లు వరుసగా గెలిచే పరిస్థితి ఉంటుందా? నేనేమంటున్నా అంటే నా డిపార్ట్మెంటు నాకు ఇచ్చిన బాధ్యత, 10 ఏళ్ళు మంత్రిగా పనిచేశాను, అంతకుముందు ఉద్యమంలో జైలుకు పోయి వచ్చాను, కేసీఆర్ కొడుకుగా అడుగుపెట్టిన, ఇవాళ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడిని, నేను ఎప్పుడు అహంకారంగా ప్రవర్తించానో చెప్తే నేను కూడా అంటే అంటే ఇతరుల పట్ల, అంటే ఎప్పుడు ఇతరుల పట్ల, ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళ పట్ల, లేకపోతే కొన్ని సందర్భాల్లో మీ మీ వ్యవహార శైలి, మీ భాష, ఎప్పుడు ఇవి ఎక్కువ మందిని హట్ చేసినాయి అని అంటూ ఉన్నారు. ఒక ఉదంతం చెప్పకపోతే ఎందుకు ఈ మాట బయటకు ఎందుకు వస్తుంది? ఎందుకు డిస్కషన్ ఎందుకు వస్తుంది అంటే, ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలి, ఒక నాయకుని రాజకీయ జీవితంలో కొట్టాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒక ముద్రేయాలి, దానికి మనకు అనుకూలంగా ఉండే యూట్యూబ్లో గొట్టాలలో అక్కడ ఇక్కడ మాట్లాడించి ఒక 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 రకమైన వాతావరణ నిర్మాణం చేసి వాళ్ళని ధ్వంసం చేయాలి. నేను అడుగుతా ఉన్నా, నేను అహంకారంగా ప్రవర్తించింది ఏ సందర్భంలో? ఎక్కడ ఎవరినన్నాను? రైతులతో చెప్పుతోని కొడతాను అన్నవాడు అహంకారా? నేను అహంకారినా? లేదా మెడలో పేగులేసుకుని తిరుగుతాను అన్నవాడు అహంకారా? లేకపోతే కేసీఆర్ 70 ఏళ్ళ కేసీఆర్ను పట్టుకొని 54 ఏళ్ళ వ్యక్తి ఆయన అంటాడు ఆయన చెడ్డీ ఊడదీస్తా అంటాడు, ఆయన అహంకారా? నేను అహంకారం? ఎవరు అహంకారండి? ఈ రకమైన మాటలు మాట్లాడే వాళ్ళేమో అహంకారులు కాదు, చాలా మంచివాళ్ళు, శుద్ధ పూసలు, వాళ్ళు మాత్రం మంచివాళ్ళు. నేను అహంకారినా? నేనేం చేశాను? ఎవరినన్నాను? ఎవరినన్నా దూషించానా? ఎవరైనా వయసులో పెద్దవాళ్ళని అవమానించానా? ఎవరినన్నా కొట్టానా? రేవంత్ రెడ్డి గారు తన్నట్టు కార్యకర్తలు తన్నానా? చంద్రబాబు అరెస్ట్ అయితే మీరు అక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకోవద్దు. నేనేమన్నా అలాంటి అలాంటి నిర్ణయాత్మక విషయాల్ని మీరు ప్రజెంట్ చేసే పద్ధతిలో నేను ఒక మాట అఫెండ్ అయ్యి ఉన్నాను. నేను ఒక మాట అంటాను, ఈరోజు కూడా అంటాను, 2018 శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడికి వచ్చి రాజకీయం చేయొచ్చు, రాహుల్ గాంధీతో జట్టు కట్టొచ్చు, మమ్మల్ని ఖతం చేయాలని 500 కోట్లు తెచ్చి కాంగ్రెస్ జేబులో పెట్టొచ్చు. ఆయన మంచివాడు, చాలా మంచివాడు. మేము చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మాకు రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్న ఆయన, నేను సానుభూతితోనే వ్యవహారం చేశాను. నేను లోకేష్ గారితో మాట్లాడాను, ఆయన పడ్డ బాధను కూడా చూసిన తర్వాత నేను చెప్పాను, ఒక కొడుకుగా అర్థం చేసుకోగలను లోకేష్ గారి బాధను. కానీ నేను అన్నదల్లా ఏంటి? ఒకటే మాట కదా ఏమన్నాను నేను? నేను అన్నదేంటి, అరెస్ట్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో, వ్యవహారం ఏమైనా ఉంటే అక్కడ చేయండి. హైదరాబాద్లో ప్రశాంతంగా ఉండే హైదరాబాద్లో ఇక్కడ రాజకీయ మీ ఆంధ్ర రాజకీయాలు ఇక్కడ స్పిల్ ఓవర్ అయితే నష్టం జరుగుతుందని చెప్పాను. తప్పే ఉంది అందులో? అది అహంకారం అని మీరు అనుకుంటే నేనేం చేయగలను? కాదు, మీరు కలవరు, వ్యక్తుల్ని కలవరు, ఎవరిని రీచ్ అవ్వడానికి అవకాశం లేదు. ఎవరిని కలవకుండా చచ్చుంది, ఎవరిని కలవకుండానే పెట్టుబడులు వస్తాయి, ఎవరిని కలవకుండానే 5 సార్లు ఎమ్మెల్యేగా కలుస్తారని. అరే నేను నా పాత్ర నేను పోషిస్తున్నా రజని, నేను నా కాన్స్టిట్యుయెన్సీ కాడికి నా ప్రజలు నేను కలుస్తున్నాను కాబట్టి 5 సార్లు వరుసగా బ్రహ్మాండమైన మెజారిటీతో, పోయినసారి 90,000, ఈసారి 30,000, అంతకుముందు 50,000 చెప్తున్నాను. అదే చెప్తున్నాను నేను. రెండవది, నేను మా ఎమ్మెల్యేలను కానీ మా మంత్రుల్ని కానీ మా కార్యకర్తలను కానీ రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాను. కాకపోతే ఏంటంటే, ఇక చెప్పాను కదా ఇప్పుడే, నేను ఏ ఆధారాలు ఉండవు అహంకారం అనే దానికి, యాక్సెసిబిలిటీ అనే దానికి ఏ ఆధారం ఉండదు. నిరాధారంగా ఏదో ఒకటి అనాలి కాబట్టి అనడం. ఎవరు అంటున్నారు ఈ మాటలు? ఎక్కడొస్తున్నాయి? ఇక్కడ కానీ యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ కొంతమంది పని పాట లేని వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి అక్కడ ఇక్కడ ప్యాకేజీలు తీసుకొని మాట్లాడేవాళ్ళు, వాళ్ళు మాట్లాడతారు. దానికి ఏముంది, నిరభ్యంతరంగా మాట్లాడుకోమనండి. ఇంకొకటి, ఒకటి బలంగా నడుస్తుంది, కేటీఆర్ రేపో మాపో అరెస్ట్ కాబోతున్నారు. రెడీగా ఉన్నారు? ఎవరు చేస్తారు? తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు చేస్తారు? ఫోన్ ట్యాపింగ్లో చేయొచ్చు. నేను మళ్ళీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో లోపాలు ఉంటే అరెస్ట్ చేయొచ్చు. నేనేమంటున్నాను, నేనే తప్పు చేయలేదు, అరెస్ట్ చేయదలుచుకుంటే ప్రూఫ్ చేయండి, అరెస్ట్ చేయండి. ఇంకోటి రజనీ గారిని ఇది కూడా చెప్తాను మీకు, ఈరోజు ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ వీళ్ళ వైఖరి ఎట్లా ఉందంటే, ఎవరిని పడితే వాళ్ళని ఏదో ఒక ఆరోపణ చేసి అరెస్ట్ చేయాలా, చేసిన తర్వాత 4 రోజులు మీడియాలో ట్రయల్ నడపాలా, అయిపోయింది నేను దొంగతనం చేశాడు చేశాడు. అసలు విషయం ఎప్పుడు తేలుతుంది? అరెస్ట్ చేసిన తర్వాత, నేరారోపణ జరిగిన తర్వాత, ఆ నేరారోపణ ఖరారైన తర్వాత, న్యాయమూర్తి ముందు పెట్టిన తర్వాత, న్యాయ విచారణ జరిగిన తర్వాత, ట్రయల్ అంతా అయిన తర్వాత తేలాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది దేశంలో? ట్రయల్ అంతా మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతుంది. దొంగ 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 అని 10 మంది అరవడం, 100 మంది నమ్మడం, దానికి లైకులు ఒత్తడం, ట్వీట్లు కొట్టడం, దానివల్ల ఏం జరుగుతుంది? ఒక నాయకుడు ప్రజా జీవితంలో భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్, నాకు విచిత్రం అనిపించేది ఇదే, ఓపెన్గా కెమెరాల ముందు ఓటుకునే ఒకటి కేసులో 2015 రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తే, అదే చెప్తున్నాను వచ్చేసాడు కదా, ట్రయల్ జరగాలి కదా. అదే అంటున్నాను, నా పాయింట్ అదే. వెళ్ళారు, దొరికారు, అడ్డంగా కెమెరాల ముందు దొరికిన రేవంత్ రెడ్డికే ఇంకా జైలు శిక్ష లేదు. కాదు, వినండి, ఏసీబీ కేసు, మీరు 10 సంవత్సరాలు అధికారం, ఏసీబీ కేసు అయితేనేమి, సిబిఐ కేసు అయితే అధికారంలో ఉన్నారు, ఎక్కడో దగ్గర చేయొచ్చు కదా. అయ్యా రజనీకాంత్ గారు, ఈ దేశంలో కసాబ్ అనేవాడు, కసాబ్ అనేవాడు అన్ని సీసీటీవీ కెమెరాలు చూస్తుంటే, ప్రపంచం అంతా చూస్తుంటేనే బుల్లెట్లు స్ప్రే చేసి చాలామందిని చంపాడు బాంబేలో, మీకు తెలుసు.
ఉరిశిక్ష చేయడానికి ఎంత టైం పట్టింది? 8-9 ఏళ్ళు పట్టింది. అప్పటిదాకా మేపింది మన ప్రభుత్వమే, మేపారు బిర్యానీలు మేపారు వాడికి. నేనేమంటున్నా అంటే ఇగో ఈయన అడ్డంగా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగ, ఈయనకు కూడా ఇంతవరకు శిక్ష పడలేదు, నాకెందుకు పడుతుంది? ఈ సందర్భంగా ఈ పాయింట్ మీద చెప్పండి, ఆ ఓటు నోటుకు సంబంధించిన సమాచారం మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే మీకు సమాచారం లభించిందని. రేవంత్ రెడ్డి చింటి పక్కన ఏదో ఒక బిల్డింగ్లో మొత్తం ఎక్విప్మెంట్ అంతా పెట్టి ఫోన్లన్నీ ట్యాప్ చేశారని. రజనీ గారు, మీరు బాగా తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, ఫిక్షన్ సినిమాలు చూస్తారు. కాంగ్రెస్ పాలన హారర్ మూవీ, హారర్ కాదు సస్పెన్స్ మూవీస్. కాంగ్రెస్ పాలన హారర్ సినిమాలు కనబడితే తప్పేం లేదు, హారర్ సినిమానే. నేను అనేదల్లా ఒకటే, ఈ అభూత కల్పనలు పెట్టారా లేదా? చాలా మందికి డౌట్ ఉంది. ఏంటి పెట్టేది? రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఒక ఇల్లు తీసుకొని ఆ ఇల్లు పెట్టి మిషన్ తిప్పి ఆడియోలు విని. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి సిల్లీ స్టోరీలు, చిల్లర ఆరోపణలు, చిచోర మాటలు, లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, రేవంత్ రెడ్డిని రమ్మను, నేను కూర్చుంటా వస్తా, నాకు ఈ ట్యాపింగ్లు తొక్కతో ఏ సంబంధం లేదని నేను చెప్తున్నా ఓపెన్గా. ఇంకొకరికి కాదు, ఎంటైర్ ప్రభుత్వం. మళ్ళీ చెప్తున్నా కదా స్వామి, రేవంత్ రెడ్డిని రమ్మను. పొంగులేటి ఫోన్ ట్యాప్ చేయట్లేదా, బట్టి ఫోన్ ట్యాప్ చేయట్లేదా, ఉత్తమ్ ఫోన్ ట్యాప్ చేయట్లేదా, నా ఫోన్ ట్యాప్ చేయట్లేదా, ఇలా రమ్మను కూర్చుందాం. రమ్మనండి ఆయన్ని, ప్రతిదానికి ఓ ఎగేసుకొస్తాడు కదా, రమ్మనండి. కిషన్ రెడ్డిని రమ్మనండి, ముగ్గురం కూర్చుందాం. ఇప్పుడు నేను మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, నా మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, రండి. నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా, నార్కో అనాలిసిస్ పరీక్షన, లై డిటెక్టర్ పరీక్షన, ఐఎమ్ రెడీ. లెట్ రేవంత్ అండ్ కిషన్ రెడ్డి కమ్ ఫార్వర్డ్, విల్ డూ ఇట్. సో మీ మీద వ్యక్తిగతమైన ఆరోపణలు, ఇంకొన్ని ఆరోపణలు ఏంటంటే, మీరు 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో మీరు మీ కుటుంబ సభ్యులంతా 1,00,000 కోట్లు సంపాదించారని, 2,00,000 కోట్లు మీ దగ్గర ఉన్నాయని, ఆ మొత్తం వసూలు చేస్తాం, ప్రజలకు పంచుతాం. వేసుకునే లేదు కదా, డబ్బులు క్యాష్ 2,00,000 కోట్లు వసూలు చేశారని, సంపాదించారని, ప్రజలకు పంచుతాం. కోమటిరెడ్డి అంటున్నారు. సరే, కోమటిరెడ్డి గారు చాలా గ్రేట్ వ్యక్తి, 50 కోట్లకి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ కొనుక్కున్నాడని కూడా కోమటిరెడ్డి చెప్పాడు, గుర్తుండాలి మీకు. మాణిక్యం ఠాగూర్ అనే ఓడికి డబ్బులు ఇచ్చి 50 కోట్లకి పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ కొనుక్కున్నాడని చెప్పారు. సో అందులో ఎంత వాస్తవం ఉందో నాకు తెలియదు. ఒకటి మాత్రం చెప్పగలను, ఆయన మతి భ్రమించి మాత్రం మాట్లాడుతున్నాడు. ఎవరు? కోమటిరెడ్డి. ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకి సోయి లేదు. అసెంబ్లీలో కూడా పిచ్చవాగుడు వాగుతున్నాడు. నేను అనేదల్లా ఒక్కటే, ఈ ఆరోపణలు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఇవాళ మంత్రి కదా ఆయన, ఆరోపణలు ఎందుకు పెట్టు? కేసు పెట్టు, ఆధారం ఉంటే బయట పెట్టు, శిక్ష చేస్తే శిక్ష. ఎవరొద్దు అంటాను నిన్ను. సో ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 ఏళ్లలో మేమే తప్పు చేయలేదు, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, నిజంగా మీకు అనుమానాలు ఉంటే ఎంక్వైరీలు చేసుకో. ఒక లేటెస్ట్ ఒక కేసు బయటకు వచ్చింది, ఒక నిమిషం ఈ రేసింగ్ లో, ఇది ఒక రేసింగ్ లో అది చెప్తున్నా, ఒక నిమిషం వినండి. 10 ఏళ్లలో ఈ సొలుపురాణం అంతా ఎందుకు? ఏమేమి తప్పు? ఈ రేసింగ్ ఆ రేసింగ్ ఏదో రేసింగ్ ఏం చేస్తారో చేసుకో, కేసు పెట్టుకో. నేను అనేది ఇది, నేను ఈ సబ్జెక్ట్ నుంచి పక్కకు పోను. నువ్వు ఇదేం చేస్తావో చెప్పు, ప్రజలకు కావాల్సింది వాళ్ళు ఆన్సర్ చేయాల్సిందే. వాళ్ళు చేయరు, మీరు చేయనివ్వరు. ఎందుకంటే మీకు పాపం టీఆర్పీలు ఎప్పుడు వస్తాయి? ఈ రేసింగ్ ఆ రేసింగ్ ఫోన్ ట్యాపింగ్ అది ఏ రేసింగ్ లో 50 కోట్లు ఇచ్చారంట. నేను జాలి పడుతున్నా, మీడియాని చూసి కూడా జాలి పడుతున్నా రజనీ. నేను ప్రాబ్లం ఏంటంటే, ఇవి అడిగే సత్తా మనకి లేదు. మోడీ గారు 2022 కల్లా దేశాన్ని 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తానంటే అడిగే సత్తా లేదు. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ చేస్తానంటే ప్రశ్నించే గొంతులు లేవు. 2022 కల్లా ఈ దేశంలో బుల్లెట్ రైళ్లు పరిగెడతాయంటే మరి ఏమైందా 24 వచ్చిందని అడిగే దమ్ము లేదు. 2022 కల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానంటే అది అడిగే సత్తా లేదు. ఈ దేశంలో మీడియా వెన్నుముక చచ్చిపోయింది. చెప్తున్నాను నాకు ఈ రేసింగ్ ఆ రేసింగ్ కాదు, ఏ రేసింగ్లో కూడా నేనే తప్పు చేయలేదు. ఎస్, వీ హావ్ డిసైడెడ్ యాజ్ అ గవర్నమెంట్ టు స్పాన్సర్ ద ఈవెంట్. వాట్ ఈస్ రాంగ్? ఓకే, అదే సో యు ప్రిపేర్డ్. సో అది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ అదంతా చేశారని కదా, ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఎక్కడ ఎంక్వైరీ నడుస్తుంది? ఎవడు పెట్టాడు కేసు? మీడియాలో నడుస్తున్నాయి ఇవన్నీ, మీకు పాపం మీకే వినబడుతున్నాయి తప్ప ఎక్కడ ఏం జరగట్లేదు. మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని మెంటల్గా మిమ్మల్ని ఫిక్స్ చేసి మీడియాని, పాపం యూట్యూబ్లో కొంతమంది పిచ్చోళ్ళని పెట్టి ఇవాళ ఈ ప్రభుత్వం ఒక పిఆర్ స్టంట్లతో నడుపుతూ ఉంది. రియల్ ఇష్యూస్ మీద మాట్లాడే దమ్ము లేదు. ఏమైందయ్యా 2,500 అంటే దమ్ము లేదు. ఏమైందయ్యా 2 లక్షల రుణమాఫీ అంటే చెప్పే సత్తా లేదు. రైతుల కాడికి పోయే ముఖం లేదు. రైతులు సుభిక్షంగా ఉన్నారంటాడు ఓ పిచ్చి మంత్రి. నేను అంటున్నా, పోయి చెప్పు రైతులకు చూద్దాం, ఎన్ని లక్షల ఎకరాల్లో పంటలు ఎండినాయి చూడు. 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండితే ఇక్కడ కూర్చొని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడడం కాదు కదా. 219 మంది చచ్చిపోయారు, ఎవరూ చచ్చిపోలేదు అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోయి చెప్పు 219 కుటుంబాలకి మీరు ఊరికైనా చచ్చిపోయారని. అంటే ఈ సత్తా లేదు. ఏం చేయాలి మరి? ఏదో సొల్లువాగుడు, కాళేశ్వరం అని కొన్ని రోజులు టైంపాసు, శ్వేతపత్రాల పేరిట కొన్ని రోజులు టైంపాసు, గొర్రెల స్కామ్ అని కొన్ని రోజులు టైంపాసు, ట్యాపింగ్ అని కొన్ని రోజులు. ఈ దృష్టి అంతా వాటర్ ట్యాపింగ్ మీద పెట్టమనండి. వాటర్ ట్యాపింగ్ చేసి పాపం గొంతెండి సస్తున్నారు. హైదరాబాద్లో ట్యాంకర్లు తిరుగుతున్నాయి. హైదరాబాద్లో ఈరోజు ట్యాంకర్లు ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేయమనండి. మేము ఉన్నప్పుడు 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చాం, కరెంటు బాగా ఇచ్చాం, మంచినీళ్ళు బాగా ఇచ్చాం. ఆ తెలివి సన్నాసులకు లేదు. ఏం చేయాలి మరి? ఏదో వాగాలి. సో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి?
బీఆర్ఎస్ భవిష్యత్తు భద్రంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, మీకు ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. పార్లమెంటు తర్వాత మళ్ళీ పూర్వవైభవం దిశగా బీఆర్ఎస్ ప్రయాణం కొనసాగుతుంది. కొంతమంది నాయకులు కారు దిగొచ్చు, నిరభ్యంతరంగా పోయే వాళ్ళు ఇంకెవరు ఉంటే కూడా పోవచ్చు, మాకేమి ఇబ్బంది లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మాకు కేసీఆర్ లాంటి దక్షత గల నాయకుడు ఒక నాయకులను తయారు చేసే కర్మాగారానికి, నాయకులను తయారు చేసే విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ లాంటి కేసీఆర్ గారు మాకున్నారు. ఆయన ఎంతోమంది విద్యార్థి నాయకులను తయారు చేశారు, ఓ బాలక సుమన్ని, ఓ గాదరి కిషోర్ని, ఓ బొంతురామ్మ అని, వీళ్ళందరినీ తయారు చేసింది ఆయనే. రేపు ఇంకా చాలామందిని తయారు చేసే దమ్ము దక్షత మాకుంది. ఏ ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రజల ఆదరణ తిరిగి పొందుతాం. బీఆర్ఎస్ ఉమ్మడి మళ్ళీ గౌరవించింది, ఇక భవిష్యత్తు లేదు తెలంగాణలో. 24 ఏళ్ళు ఇంటనే ఉన్నాం, అది కొత్త ఏం కాదు. 24 ఏళ్ళుగా మకలో పుట్టింది, పుబ్బలో పోతుంది, 2008 పోతుంది, 9 పోతుంది, తెలంగాణ రానే రాదు, అసాధ్యం, ఇద్దరు ఎంపీలతో ఎట్లా వస్తుంది, ఇవన్నీ అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాంటి డైలాగులు మాకు అలవాటే. మాకేమీ అవమానాలు కొత్త కాదు. ఈ రెండు పార్టీలు కూడా నేను అంటున్నా, ఈరోజు రాసి పెట్టుకోండి మీరు, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైన మార్పులు వస్తాయి. ఒకటి, ఈ మేధావి ఈ ఓటుకు నోటు ముద్దాయి బీజేపీలోకి పోతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్లా ఏముంది, కేసులో ఇరికి మోస్ట్ ట్రస్ట్ వర్దీ పర్సన్ ఫర్ రాహుల్ గాంధీకి. అవునా, ఆయన చెప్తున్నారు రాహుల్ గాంధీ ఎవరికి టికెట్ అడిగితే వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు. ఎక్కడండి మీరు పాపం అమాయకంగా అటు మాట్లాడారు. వరంగల్ లో కడియం కావికి టికెట్ కావాలన్నారు, ఓవర్ నైట్ లో టికెట్ వచ్చింది. అంటే రజనీ గారు, మీరు నిజంగానే మీ కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ అడగాల, ఆయన సరిగా చెప్పట్లేదు. మీకు జరిగేది ఏంటంటే చెప్తాను పాపం, వేమ నరేందర్ రెడ్డి గారికి, అద్దంకి దయాకర్ గారికి ఇద్దరికి ఎమ్మెల్సీ అడిగాడు రేవంత్, మాట నెగ్గలేదు, పక్కకు పారేశారు, ఇద్దరు కనీసం టికెట్ కూడా రాలేదు. ఇంకా 100 ఉన్నాయి అట్లాంటి ఎగ్జాంపుల్స్. రేవంత్ రెడ్డి మాట ఏం చెల్లుబాటు కావట్లేదు. షబ్బీర్ అలీకి మంత్రి అడిగాడు, ఇవ్వలేదు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 100 ఉన్నాయి, ఉదంతాలు వదొద్దులేండి. నేను అనేది ఏంటంటే, ఈ కేసు ఏదైతే ఉందో 8 ఏళ్ళుగా అన్ని విచారణలు అయిపోయినాయి, మొత్తం రెడీగా ఉంది. రేపటి రోజున వెంటనే కన్విక్షన్ ఇచ్చి జైలుకు పోయే అవకాశం కూడా ఉంది. తప్పించుకోవాలంటే ఏం చేయాలి, వాషింగ్ మెషిన్, వాషింగ్ పౌడర్, సడన్ గా కన్విక్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. 8 ఏళ్ళు అయింది స్వామి, కసబ్ కూడా 8 ఏళ్ళు మర్చిపోతున్నారు మీరు. ఇగో ఇది వాషింగ్ మెషిన్, ఇది ఈ వాషింగ్ మెషిన్ లో పోతే క్లీన్ గా ఉంటారు కాబట్టి వెళ్తారు. ఏముంది అందులో కామన్? మధ్యకాలం మోదీని బీజేపీని తగదిడుతున్నారు, బడే బాయ్ అన్నారు. శీల పరీక్ష నేపథ్యంలో శీల లేదు, ఏమీ లేదు. నేను 15 సార్లు చెప్పాను, ఇప్పటికీ పార్టీ మారుతాడు, ఈయన జంపు కొడతాడు, ఒకసారి చెప్పమనండి కాదని. నేను కాంగ్రెస్ లోనే జీవితకాలం ఉంటాను, అందులోనే సస్తానని చెప్పమనండి. కాంగ్రెస్ జెండా కప్పుకొని చేస్తానని చెప్పమనండి. నేనేమన్నా, ఆయన ఎన్ని పార్టీలు మారాడండి ఇప్పటికీ? ముందు బీజేపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, లాస్ట్కు సొంత గుడికి వెళ్ళిపోతాడు. ఏముంది అందులో అందులో కామన్ సెన్స్? ఇంకో మాట నేను అనేది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఓన్లీ తెలంగాణ కాదు, కర్ణాటకలో కూడా కొన్ని పరిణామాలు వస్తాయి ఎలక్షన్ తర్వాత. చూడండి మీరు ఇవన్నీ చూస్తూ ఉండండి, ఏం జరుగుతూ ఉందో చూడండి. కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం వీక్ అయ్యి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, దేశం మొత్తం వీక్ అయ్యి ఉంది. ఇవాళ నాకు విచిత్రంగా అనిపిస్తుంది, ఇక్కడున్న 6 గ్యారంటీల్ని అమలు చేయలేదు. రాహుల్ గాంధీ వచ్చి ఇంకో 20 చదువుతున్నాడు కొత్త, 8,500 ఇస్తాం అది ఇస్తాం. మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి బీజేపీలు గారు, అసలు పాసిబిలిటీ ఉంటుందా, బీజేపీ యాక్సెప్టెన్స్ ఉంటుందా మీరు అంటున్నారు? హిమంత బిశ్వాస్ శర్మ ఎవరండి ఇప్పుడు ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రి, మొన్నటిదాకా ఎవరు? కాంగ్రెస్లో సీనియర్ మంత్రి. ఏముంది అందులో? వీళ్ళకి నీతి నియమాలు కాంగ్రెస్లో ఉంటాయండి. మాకు రాహుల్ గాంధీ ఒకవైపు ప్రవచనాలు చెప్తున్నాడు, ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్, ఒక పార్టీలో గెలిచినాడు ఇంకో పార్టీలో పోతే. వెనకాల ఎవరున్నారు? దానం నాగేంద్ర, తెల్లం వెంకట్రావు. ఆయన నీతులు చెప్పాలో మనం వినాలా? సో మీ పార్టీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవటానికి, మీ పార్టీ నుంచి వలసలు ఆపుకోవటానికి మీరు వేస్తున్న ఆరోపణగా ఎందుకు అనుకోకూడదు? ఏ ఆరోపణ? రేవంత్ రెడ్డి బీజేపీకి వెళ్ళిపోతారు, ఖండించమనండి ఆయన. ఒకసారి ఎందుకు సిగ్గుపడుతున్నాడు ఆయన ఖండించడానికి? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఒకటి, మీరు ఆలోచించండి, నింపాదిగా ఆలోచించండి. రాహుల్ గాంధీ వైఖరికి, రేవంత్ రెడ్డి వైఖరికి ఇంత తేడా ఎందుకు ఉండాలి? రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హే అంటాడు, చౌకీదార్ దొంగ అంటాడు, నరేంద్ర మోడీ దొంగ అంటాడు, నేనల్లా రాహుల్ గాంధీ. ఈయనేమంటున్నాడు, చౌకీదార్ నహీ హే, చోర్ నహీ హే, హమారే బడే బాయ్ హే, నరేంద్ర మోడీ హమారే బడే బాయ్. ఆయన అదాని ఫ్రాడ్ అంటాడు, ఈయన అదాని కౌగిలించుకుంటున్నాడు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర నిధులు తెచ్చుకోవడం కోసం. బీజేపీలో పోయా కూడా ఇదే చెప్తాడు, మీరు చెప్పిందే చెప్తాడు, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం నిధులు, అదే డైలాగ్ రిపీట్ చేస్తారు, గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు మరి అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సరే బీజేపీకి మీరు అన్నట్టుగా హైపోథెటికల్గా ఒక మాట అనుకుందాం, అయితే ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుంది, ఆయన ఇండివిజువల్గా అవుతుంది, ఆయనతో పాటు పొలమని కాంగ్రెస్ పార్టీ వెళ్ళే పరిస్థితి ఉంటుందా, కాంగ్రెస్ పార్టీ ఇంటాక్ట్గా పెట్టుకోగలిగే పరిస్థితులు వాళ్ళకి లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 3 నెలలుగా బిల్డింగ్ పర్మిషన్ ఎందుకు ఇట్లేదు హైదరాబాద్లో? నేను మున్సిపల్ మంత్రిగా పనిచేశాను, 3-4 నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వట్లేదు. టీఎస్ బీపాస్ యాక్ట్ ఉంది, చట్టం ఉంది, 21 రోజుల్లో ఇచ్చి తీరాలి. ఎవరికోసం ఆపుతున్నారు? డబ్బులు వసూలు చేసి ఏం చేస్తున్నారు ఆయన? నేనేమో 2,500 కోట్లు వసూలు చేశారు రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర, బిల్డర్ల దగ్గర, ఢిల్లీ కప్పం కడుతున్నాడు సామంతరాజు అంటే నా మీద కేసు పెట్టించాడు. ఇదే ఆరోపణ బీజేపీ కిషన్ రెడ్డి చేశాడు, బీజేపీ మహేశ్వర్ రెడ్డి చేశాడు. ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టే దమ్ము లేదు నీకు? ఎందుకు వాళ్ళ పట్ల అంత ప్రేమ? నీకు బీజేపీలోకి పోయేది లేకపోతే బీజేపీ నాయకుల మీద కేసు ఎందుకు పెట్టావు?
నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. ఇవాళ లిక్కర్ స్కామ్ లేదు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయం అని రాహుల్ గాంధీ అంటాడు. లిక్కర్ స్కామ్లో కవిత నిందితురాలు అని ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి అంటారు. మరి రాహుల్ గాంధీ వాదనకి రేవంత్ రెడ్డి వాదనకి పొంతన ఎందుకు లేదు? ఎందుకు గుజరాత్ మోడల్ ఫేక్ అని రాహుల్ గాంధీ అంటాడు, రేవంత్ రెడ్డి ఏమో గుజరాత్ మోడలే కరెక్ట్ అంటాడు? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? బాటలు వేసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ పార్టీని వాడుకున్నాడు, ప్లాట్ఫామ్గా ఒక స్థాయికి వచ్చాడు, నెక్స్ట్ జంప్ కొడతాడు. ఏముంది, ఆయనకు అలవాటే కదా, కొత్త ఏముంది. సమీప భవిష్యత్తులో ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా బీఆర్ఎస్ బీజేపీతో కలిసే అవకాశం ఉంటుందా? పొత్తుకు కానీ ఇంకో సందర్భం ఎక్కడన్నా ఇఫ్తార్లో కలిస్తే కలుస్తాము, ఇంకెక్కడ కలుస్తాం? రాజకీయంగా పొత్తు మాకు ఆ కర్మ ఎందుకండి? ఎందుకంటే నేను ఇందాక ఫస్ట్లో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, నార్త్ తెలంగాణలో బీజేపీ బలంగా తన స్థానాన్ని చూపించుకోగలిగింది. చూద్దాం, కరీంనగర్లో ఇప్పుడు బలమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కరీంనగర్లో బండి సంజయ్ని గెలిపించాలా, నిజామాబాద్లో అరవింద్ని గెలిపించాలా, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డిని గెలిపించాలా, ఇట్లా పాపం ఆయన కష్టపడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం డమ్మీ అభ్యర్థులు పెట్టి బాగా కష్టపడుతున్నారు. ఎవరు ఎవరితో కలుస్తారో కాలం సమాధానం చెప్తారు. సౌత్ తెలంగాణలో కంప్లీట్ మీ స్పేస్ అంతా కోల్పోయిన పరిస్థితి కనిపి. ఎవరు బీఆర్ఎస్ సౌత్ మీకు ఎదుకొని విచిత్రంగా అనిపించచ్చు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఒకళ్ళు మిగిలారు. గత 5 ఏళ్లలో రజని కాంగ్రెస్ ఎన్నికలు గెలిచిందండి? మునుగోడులో వాళ్ళకు వచ్చిన ఓట్లు ఎన్ని? హుజూరాబాద్లో 3000 ఓట్లు మునుగోడులో డిపాజిట్ పోయింది, హుజూరాబాద్లో డిపాజిట్ పోయింది. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్ని ఎన్నికలు ఓడిపోయారు? మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎన్ని కార్పొరేటర్లు గెలిచారు? మొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచారు? మర్చిపోతే ఎట్లా మీరు? రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి, చాలా తొందరగా అవుతాయి. ఇవాళ ఏదో అక్కడ మొత్తం మాయమైపోయారు. గెలిచిన ఒక ఎమ్మెల్యే పోతే పార్టీ పోయిందా? మీ బండి పార్టీ అంటే ఎమ్మెల్యేనా? ఇప్పుడు ఓడ బండి అయిపోయింది, ఇప్పుడు మీ బండి ఓడవటానికి ఎన్ని రోజులు పడుతుంది? 8 సంవత్సరాలు పడుతుంది. తొందరలో జరగవచ్చు, ఇంకా కొంతకాలం పట్టు. జాతీయ పార్టీలు తెలంగాణను ఆక్యుపై చేస్తున్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ అసెంబ్లీ రూపంలో రాష్ట్రంలో పాగా అయింది, బీజేపీ లోక్సభ ఎన్నికల రూపంలో సీట్లు సాధించి అక్కడ పాగా అయిపోతుంది. ఇద్దరి మధ్య బీఆర్ఎస్ శాండ్విచ్ అవుతుంది. 9 నుంచి 12 సీట్ల మధ్యన బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇది నేను ఇందాకే చెప్పాను, మీకు మళ్ళీ చెప్తున్నా. ఒక సెఫాలజిస్టు నాకు వచ్చి చెప్తే నేను ముందర నమ్మలేదు. తొందరలో వారు నేను సర్వే ప్రకటిస్తా అని చెప్పారు. చూద్దాం. నేనేమన్నా అంటే నాకు విశ్వాసం ఉంది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో ఆల్రెడీ తీవ్రమైన అసహనము వ్యతిరేకత వచ్చింది. దానికి తోడు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఉనికి కానీ క్యాడర్ కానీ లీడర్షిప్ కానీ లేదు. ఆఖరి కిషన్ రెడ్డి గారు ఏం చేశారయ్యా 5 ఏళ్ల కాలంలో అంటే, కేంద్ర మంత్రి గారు కురుకురే ప్యాకెట్లు పంచారు, సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో 2 ప్యాసింజర్ లిఫ్ట్లు ప్రారంభించారు, గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు గుడి మల్కాపూర్లో సింటెక్స్ ట్యాంకులు ప్రారంభోత్సవం చేశారు. తప్ప వారు చేసింది ఏమీ లేదు. కాబట్టి బీజేపీ అనే పార్టీకి ఈ రాష్ట్రంలో రేపటి రోజున ప్రాబల్యం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఆ పార్టీ చేసిందేం లేదు, 10 ఏళ్ళు ప్రభుత్వంలో చేసిందేం లేదు. కాబట్టి ఓటు అడగడానికి పాపం రాముడిని అడ్డం పెట్టుకోవడం, దేవుని అడ్డం పెట్టుకోవడం తప్ప వాళ్ళకి ఇంకేం లేదు. షీల్డ్ లాగా పెట్టుకుని ఏదో నడిపిద్దాం, టైంపాస్ వ్యవహారం అని చూస్తున్నారు. నేను అనేది ఏంటంటే, అందుకే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ అడుగుతోంది, రైతు రుణమాఫీ ఏది, నీ 2500 ఏది మహాలక్ష్మి, నువ్వు చెప్పిన 4000 పెన్షన్ ఏది, నువ్వు కౌలు రైతులకు చెప్పిన సబ్జెక్ట్ ఏది, ఈ బీఆర్ఎస్ మాత్రం అడుగుతుంది. ఎందుకు బీజేపీ మాట్లాడదండి ఈ విషయాలు? ఎందుకు నేతన్నలో ఆత్మహత్యల గురించి మాట్లాడదు? ఇవాళ ఎంత అహంకారం పెరిగిందంటే కాంగ్రెస్లో, ముఖ్యమంత్రి మంత్రులేమో చెప్పు తీసుకొని కొడతా, మెడలో పేగులు వేసుకుంటా అని ఆయన మాట్లాడతాడు. క్షేత్రస్థాయిలో ఉండే అసెంబ్లీ ఇన్ఛార్జీలు కాంగ్రెస్ వాళ్ళు, మా సిరిసిల్లలో నేతన్నలు చచ్చిపోతున్నారంటే ఒక ఆయన అంటాడు, అమ్ముకోమనండి, కాండోమ్లు అమ్ముకోమనండి, నిరోధులు అమ్ముకోమనండి, పాపడాలు అమ్ముకోమనండి అంటాడు. ఇంత అహంకారం 4 నెలల్లో వచ్చింది. వీళ్ళని భరిస్తారా ప్రజలు? అందుకే నేను అంటున్నా, మాకు ఆ విశ్వాసమే ఉంది. ప్రజల్లో ఆల్రెడీ తిరుగుబాటు ప్రారంభమైంది, మీరు చూస్తారు. సో తెలంగాణ గవర్నమెంట్ ప్రస్తుతం ప్రభుత్వం 5 సంవత్సరాలు కంటిన్యూ కాదని మేము నిక్షేపంగా ఉండాలని కోరుకుంటున్నాను, అది కూడా చెప్తున్నా మీకు. కానీ జరగబోయే పరిణామాలు మా మేమేం చేయము. బాంబులు అక్కడనే ఉన్నాయి, ఖమ్మం బాంబులు. సో రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న భట్టి గారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న ఉత్తమ్ గారు, పొంగులేటి గారు, ఇంకా ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళే తిరుగుబాటు చేయొచ్చు, మాకేం తెలుసు. వితిన్ కాంగ్రెస్లో తిరుగుబాటు ఉంటుంది అనుకుంటున్నారా? బీజేపీ రూపంలో థ్రెట్ ఉంటుందా, లేదు అనుకుంటే బీఆర్ఎస్ ఏమైనా కొత్త ఆలోచన చేస్తుందా? మాకైతే రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగి వాళ్ళు ఇచ్చిన 400 హామీలు 420 హామీలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా 420 హామీలు అమలు చేసేదాకా వెంటాడుతాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం. మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. ఇక ఏం జరుగుతుంది రాజకీయాల్లో రేపటి దానికి రూపంలో. మీ లీడర్ని క్యాడర్ని కాపాడుకోగలిగే పరిస్థితి ఉందంటారు? పక్కాగా ఒకటి మాత్రం చెప్తాను, మా కార్యకర్తలు గ్రామీణ స్థాయిలో ఇవాళ బలంగా ఉన్నారు. వాళ్ళు ఎవరు చెక్కు చెదరలేదు. అక్కడ ఇక్కడ కొంతమంది పార్టీ మీద ఇంకా స్టిల్ నమ్మకంతో ఉన్నారు. 100% నా మామూలు కాదు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంకా కసి మీద ఉన్నారు, అరే మనం జరిగిన ఎదురు దెబ్బ మనం దీని నుంచి తేరుకోవాలి, బయటికి రావాలి, బలంగా కొట్లాడాలని కసి మీద ఉన్నారు. డెఫినెట్గా మీరు చూస్తారు అది పార్లమెంట్లో.
సో ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు, పక్కన ఉన్న రాష్ట్రం, చీలిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, మీ అబ్జర్వేషన్, మీ ప్రిడిక్షన్ ఏంటి, ఏమయ్యా హోరాహోరీగా జరుగుతోంది? మరి అందరూ నాకు ఫ్రెండ్సే అక్కడ, అది నా బాధ ఇప్పుడు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? అదే చెప్తున్నా, అందరూ నా ఫ్రెండ్సే. నాకు జగన్ అన్న అయితే అన్నలాంటోడు, నాకు లోకేష్ కూడా మిత్రుడు, చంద్రబాబు గారు అంటే పెద్ద ఆయన, ఆయన గురించి నేను నా ఫ్రెండ్ అనలేను కానీ లోకేష్ నా ఫ్రెండు, కళ్యాణ్ గారు అన్నలాంటోడు. కాబట్టి ఎవరు గెలిచినా ఆంధ్ర ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటాను. ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు నాకు అక్కడ ఓట్లు లేదు స్వామి. చదువుకొని వచ్చారు కదా, కొంచెం అభిమానం ఉంటుంది కదా, కొంచెం ఏదో ఏం జరుగుతుందో తెలుసుకున్నా. మొన్న ఎవరో నేను ట్రైన్లో వస్తుంటే మీతో పాటు క్లాస్మేట్ అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. దట్స్ వై యు హావ్ లాట్ ఆఫ్ మీకు సంబంధించిన అభిమానులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చదువుకున్నప్పుడు వాళ్ళు ఆంధ్రాలో కావచ్చు, ఎవరో ఒకరు ఉంటారు కదా. ఒకటి మాత్రం నేను సిన్సియర్గా చెప్తున్నాను, నిండు హృదయంతో చెప్తున్నాను. మేము రాష్ట్రం కోసం పోరాడే టైంలో ఒక మాట పదే పదే చెప్పేవాళ్ళం, ప్రాంతంగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉంటాం. మేము ఆచరణలో చూపెట్టాం పదేళ్ళు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదు అనుకున్న హైదరాబాద్లో ఈరోజు అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు మాకు ఓటేసి ఇవాళ మా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వలేదు హైదరాబాద్. ఎందుకంటే మేము ఆ స్థాయిలో పర్ఫామ్ చేసాం, ఆ స్థాయిలో పనిచేసాం. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామనే నినాదాన్ని నిజంగా ఆచరణలో చేసి చూపెట్టాం. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే, ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పాం, విభజన వికాసం కోసమే అని చెప్పాం, రెండు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పాం. ఇవాళ రెండు రాష్ట్రాలు బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, ఆంధ్ర బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాను. కాబట్టి అక్కడ రాజకీయాల్లో అక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఆంధ్ర ప్రజలు మాకంటే తెలంగాణ ప్రజల కంటే చాలా తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. కాబట్టి తప్పకుండా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఫైనల్ ఇంకోటి, మీరు ఇందాక ఇంటర్వ్యూలో ఒక పాయింట్ అన్నారు, పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టలేకపోయాం 10 సంవత్సరాల్లో. పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టకపోవటం వల్ల నష్టం జరుగుతుందని రియలైజ్ అయ్యారు. ఇప్పుడు పార్టీ నిర్మాణం జరుగుతుందా, జరిగితే ఎప్పటిలో జరిగింది, ఎలా జరుగుతుంది? ఇప్పుడు మంత్రిగా పనిలేదు, ఇంకా ప్రభుత్వంలో ఏం లేదు, కాబట్టి ఇప్పుడు బాగానే పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసే కసితో, కమిట్మెంట్తో ఉన్నాం. 100% కార్యకర్తలని కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతీకార పాలన కొనసాగుతోంది. చాలామంది మీద కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. నాయకులు మా వైపు రాకపోతే మిమ్మల్ని అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. కాబట్టి అవన్నీ తట్టుకొని పార్టీ నిలబెట్టుకోవాలి, నాకైతే విశ్వాసం ఉంది. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి పూర్వవైభవం పార్టీకి వస్తుంది. 1000% తెలంగాణ ప్రజలు తిరిగి బీఆర్ఎస్ని గుండెలకు హత్తుకుంటారు. ఒకప్పుడు తెలంగాణ ప్రజలకు మా పార్టీ లేకపోతే మా నాయకులు అని చెప్పుకోవటానికి బీఆర్ఎస్, అప్పుడు ఉన్న టీఆర్ఎస్ ఉండేది. ఇప్పుడు అదే భరోసా, అదే ఆలోచన వాళ్ళలో కలిగించగలుగుతారా, ఆ భరోసా ఇవ్వగలుగుతారా? నేను చెప్పాను ఇందాకే, మళ్ళీ చెప్తున్నా, మారింది పేరు మాత్రమే, జెండా మారలేదు, ఎజెండా మారలేదు, నాయకుడు మారలేదు, మా ఎన్నికల సింబల్ కూడా మారలేదు. మా ఎజెండా ఒక్కటే, తెలంగాణ తెలంగాణ తెలంగాణ, దాని చుట్టూనే మా రాజకీయం ఉంటుంది. ఎస్, జాతీయ పార్టీగా ఎదగాలని ప్రయత్నం చేశాం, బలంగా ప్రయత్నం చేశాం. మహారాష్ట్రలో, ఆంధ్రాలో, కర్ణాటకలో కొన్ని చోట్ల ఆఫీసులు కూడా పెట్టాం. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇప్పుడు మొదలు ఇంట గెలవాల్సింది మా బాధ్యత. తెలంగాణలో మొదలు మళ్ళీ తిరిగి గెలవాలి, పూర్వవైభవం సంతరించుకోవాలి. కాబట్టి మిగతా అన్ని ఎజెండాలు కొంత హోల్డ్లో పెట్టుకునైనా సరే తెలంగాణ మీదనే దృష్టి కేంద్రీకరించి పని. మొన్న ఉగాది అయిపోయింది, క్రోధినామ సంవత్సరం అన్నారు, అన్ని కోపాలు తాపాలు ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య మీ పార్టీ ఆఫీస్లో కూడా పంచాంగ శ్రవణం జరిగింది, మీకు కూడా కొంచెం కోపం తగ్గించుకోండి, ప్రజలు మాట్లాడండి. నా కోపం తగ్గించుకోమని చెప్పలేదు ఆయన, పాపం మంచిగానే చెప్పారు, రాజులో పెట్టుకోమని చెప్పినట్టున్నారు. ఏం లేదు, ఆయన టంగ్ స్లిప్ అవుతున్నారు, కానీ నేనేం టంగ్ స్లిప్ అవ్వలేదే. నేనైతే ఇప్పటివరకు చెప్పుతో కొడతా అనలేదు రైతుల్ని, నేను నిరోధులు కాండోమ్లు అమ్ముకోమని నేతన్నలు అనలేదు, నేను ఇంకా చాలా చండాలమైన మాటలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, నేను అట్లా మాట్లాడలేదే. ఏంటి రాబోయే సంవత్సరం అంటే, నేను ఎప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఒకటి అడుగుతా, మీ భవిష్యత్తు ఏంటి, టార్గెట్ ఏంటి? మళ్ళీ చెప్తున్నా, మీరు నేను అధికారంలో ఉన్నప్పుడు అడిగినప్పుడు చెప్పా, ఇప్పుడు మళ్ళీ అదే చెప్తా, ఎన్నడూ జీవితంలో నేను మంత్రి అవుతాను, ఎమ్మెల్యే అవుతాను అనుకోలేదు. తెలంగాణ వస్తే చాలు, మా నాన్నగారికి సహాయకారిగా ఉంటే చాలు అనుకుని వచ్చినవాడిని. నా జీవితంలో నేను ఆశించిన దానికంటే ఎక్కువే పొందాను. ఇంకా ఎక్కువ ఏదో కావాలని ఆశ ఉండడం అంటే దురాశ అవుతుంది. నాకు అట్లాంటి దురాశలు ఏం లేవు. ఉండాలని గతంలో కూడా అడిగాను, గతంలో మీకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కానీ గోల్ ఉందా? ఉంది. ఏంటి గోల్? తిరిగి మా పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలి, తెలంగాణ ప్రజలకి తిరిగి న్యాయం జరగాలి అంటే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కావాలి. రేవంత్ రెడ్డి గత 10 సంవత్సరాలు ఇంక్లూడింగ్ నాతో సహా చాలామంది చెప్పారు, ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను సీఎం నవ్వుతాను అని. అదే గోల్ పెట్టుకొని అదే లక్ష్యంతో పనిచేశారు, సీఎం అయ్యారు. అదృష్టం. సో అలానే మీకు సీఎం అవ్వాలి, తెలంగాణకి ఎప్పటికైనా అవుతాను అనే గోల్ కానీ, నమ్మకం కానీ, కాన్ఫిడెన్స్ కానీ చూపించగలిగే పరిస్థితి? నేను ఒకటి మాత్రం పక్కా చెప్తాను, రేవంత్ రెడ్డి గారు నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు, 2004 నుంచి చాలామందికి చెప్పాడు, మాకు కూడా ఒకప్పుడు దోస్తే కాబట్టి మాకు కూడా చెప్పేవాడు, అప్పుడు 2009 అని చెప్పేవాడు.
కాబట్టి ఆయన అదృష్టవంతుడు, ఆయన అక్కడ రాసింది అయ్యాడు. ఆయన ఆయన అదృష్టం పట్ల నాకేం విచారం లేదు. నీకు అదృష్టం ఉందా లేదా మీరు క్లియర్ చెప్తాను. నాకు అలాంటి ఆలోచన కానీ ఎజెండా కానీ ఆనాడు లేదు, ఈనాడు లేదు, ఏనాడు లేదు. అవకాశం వస్తే కాదనేది లేదు, కానీ ముఖ్యమంత్రి పదవే కావాలి అంటూ టార్గెట్లు పెట్టుకుని పనిచేసేది లేదు. మా పార్టీ బాగుండాలి, మా పార్టీ బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే మా పార్టీ ఉంటేనే తెలంగాణ గొంతు ఉంటుంది, మా పార్టీ మాత్రమే మాట్లాడగలుగుతుంది తెలంగాణ గురించి నిష్కల్మషంగా, నిస్సంకోచంగా, నిర్దిష్టంగా. ఎవరితోనైనా పోరాడే శక్తి కేవలం బీఆర్ఎస్కి మాత్రమే ఉంది. అందుకే ఈ పార్టీ బాగుంటే తెలంగాణ బాగుంటుంది, కాబట్టి పార్టీ బాగుంటుంది. ఫైనల్గా అందరం బాగుంటుంది. ఓకే, ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ టూ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చెప్పారు. ఫైనల్గా వచ్చేస్తారు, క్వశ్చన్ ఆపుదాం అనుకున్నా కూడా టైం అవుతుంది, క్లోజ్ చేద్దాం అనుకున్నా. టూ పాయింట్స్, ఒకటి మీ లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అన్న పిలిచండి ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని లైన్లో తీసుకుని రమ్మని. నేను మీరు అలివిగానే సవాల్ చేస్తారు మల్కాజ్గిరి, రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పోటీకి రమ్మని. నేను అడుగుతా ఇప్పుడు ఒక్క సీటు గెలవరు అన్నాడు బీఆర్ఎస్ వాళ్ళు, ఒక్క సీటు గెలవరు అన్నాడు. నేను అన్నాను 17 సీట్లలో ఒక సీటు గెలవరు అంటున్నావు కదా, అక్కడో ఇక్కడ ఎందుకు, నీ సీట్లో తెలుసుకుందాం కదా, నీ సీటే కదా మల్కాజ్గిరి, దా తెలుసుకుందాం అని అడిగాను. దానికి మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఇప్పటిదాకా సమాధానం లేదు. ఒకటి, రెండోది అలవిగానేది ఏముంది ఇందులో, ఆయన నిన్నమ్మన్నటి దాకా మాతో పాటు ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే, ఏముంది అందులో? ఆయన నిజంగానే కూర్చున్నవాళ్ళు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆయన ఒక మాట అన్నాడు, ఆయన ఎందుకు ఉండదండి, ఆయన ఒక మాట అన్నాడు, ఈ 100 రోజుల పాలన మీద రెఫరెండం అని అడిగి, అంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది, నీకు ఎందుకు ధైర్యం లేదు రా, 17 సీట్లలో పోరాడి మల్ల యుద్ధాలు చేసేది ఎందుకు, ఒక సీట్లో తెలుసుకుందావురా, నేను రెడీ ఈ రోజు కూడా రెడీ, 18 నుంచి నామినేషన్లు, రమ్మనండి కొట్లాడదాం. సో ఒకటి కొట్లాడటానికి రెడీ మల్కాజ్గిరిలో, రెండు లై డిటెక్టర్ టెస్ట్కి రెడీ, రెండింటికి రెడీ. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి రాడు, కిషన్ రెడ్డి మొహం చాటేస్తాడు నాకు తెలుసు, కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి, నా వైపు నుంచి ఏ తప్పు జరగలేదు అని ప్రూవ్ చేసుకోవడానికే రాష్ట్ర ప్రజల ముందు ఇంతమంది ముందు ఓపెన్గా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేనే తప్పు చేయలేదు, చేస్తే డెఫినెట్గా శిక్షార్హుడు ఎవరైనా సరే శిక్షార్హులే, నేను తప్పు అంటలేదు. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ రాష్ట్రంలో ట్రయల్ అంతా కూడా మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతుంది, ఇది తప్పు. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా తేల్చాల్సింది కోర్టులు, కానీ మనమే ట్రయల్ వేసుకొని, మనమే అనేసి, మనమే తీర్పులు ఇచ్చేసి, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అందరు దొంగలు అని మనమే అనుకోవడం, ట్యాపింగ్ జరిగిందా లేదా తేల్చాల్సింది కోర్టులు. మనం లీకులు చూసి, అందులో వచ్చే స్టోరీలు చూసి, యూట్యూబ్లో పలానా వాడు మాట్లాడే మాటలు చూసి అవే నిజాలనుకొని నమ్మేయడం, ఆ పర్సెప్షనే రియాలిటీ అనుకోవడం, ఇది వాంఛనీయమైన పరిణామం కాదు. మాకు జరుగుతూ ఉంది కాబట్టి అని కాదు, ఎవరికి జరిగినా మంచిది కాదు. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలతో కూడా అసలు విషయాల మీద దృష్టి పెట్టండి, మీకు జరుగుతున్న నష్టం గ్రహించండి. మీకు ఈరోజు ఈ అన్ని డైవర్షన్ టాక్టిక్స్ వల్ల జరుగుతున్న నష్టం మాకు కాదు, మాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది, మేము ఎన్నికల్లో ఓడిపోయాం, కానీ జరుగుతున్న నష్టం ఈ 4 నెలలుగా ప్రజలకు జరుగుతుంది. రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు, 2500 మహాలక్ష్మి ప్రస్తావన లేదు, 4000 పెన్షన్ల గురించి ప్రస్తావన లేదు. అందుకే నేను మళ్ళీ మళ్ళీ అంటున్నా, అసలు విషయాల మీద ప్రశ్నించే గొంతు ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. ప్రశ్నించడం వదిలేస్తారా, బీఆర్ఎస్ ఉద్యమాల పార్టీ, ఉద్యమాలు లాంటివి ఏమైనా ఉంటాయి రాబోయే రోజుల్లో? ఉంటాయి. ఈ ప్రభుత్వాన్ని 420 హామీలు అమలు చేసేదాకా వెంటాడతాం, వేటాడతాం, అది కూడా చెప్తాను. సో తెలంగాణ పాలిటిక్స్ రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా, మరింత వైబ్రెంట్గా ఉండబోతున్నాయి అనేది కేటీఆర్ ఈరోజు విసిరిన సవాళ్ళు కావచ్చు, భవిష్యత్తు గురించి చెప్పిన మాటలు కావచ్చు, వీటిని బట్టి అయితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కేటీఆర్. థ్యాంక్ యూ.